హాయ్ నేను సతీష్. ఈ టికెట్ ఫైనల్ ఎవరి కోసం ఆడిస్తున్నారు, ఎవరిని అడ్డం పెట్టుకుని ఎవరిని గెలిపించొద్దామని ఎవరి కోసం ఏం ఆడిస్తున్నారో క్లారిటీ అయితే వచ్చేసింది కదా, మీకైతే వచ్చేసింది అనుకుంటా. నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది. మరి ఎందుకు నాకు వచ్చిన క్లారిటీ ఏంటో చెప్పేసుకుందాం. అట్లాగే ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే శివాజీ పల్లవి ప్రశాంత్ డిస్కషన్, వాళ్ళు ఎన్ని అబద్ధాలరా, కావాలని ఏ ప్రయోజనం కోసం అంత కమర్షియల్గా ఆపితే ఎవరు రాపేస్తారు, 12 వారాలు ఉంటాడా, కావాలని గొడవ పెడతాడు గౌతమ్ గురించి చెబుతూ ఉంటాడు. ఇది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ పడుకుని లెగ్గానే నిద్ర లేవగానే కళ్ళు పులుముకుంటూ వచ్చి ముచ్చట పెట్టిన కబుర్లు అనమాట. అలాగే నైట్ టైం కూడా చాలా దీని గురించి మాట్లాడతాడు. అయితే శివాజీ చెప్పినట్టుగా ఇంక ప్రత్యేకించి నిన్న కూడా నేను నామినేషన్లో ఎప్పుడు రీజన్స్ కూడా అసలు గౌతమ్ కృష్ణ చెప్పిన ఒక రీజన్లా కావాలని వాంటెడ్ లేదో తవ్వుకొని వచ్చి అది ఇది 12 వారాల చరిత్ర అంతా తవ్వుకొచ్చి చెప్పాడు తప్ప అస్సలు వ్యాలిడ్ లేవు, సిల్లీ పాయింట్స్ అండానికి కూడా లేదు, సోది పాయింట్స్ అండానికి కూడా లేదు, అంతకంటే తక్కువ పదమో చిన్న పదం అంటే అవి అని చెప్పొచ్చు, అది కాదని ఈ మాట ఇక్కడ శివాజీ నేను చెప్పడమే కాదు, మీరు అనడమే కాదు, మీరు కామెంట్లు చేయడం కాదు, స్వయంగా గౌతమే చెప్పిన నాకు పాయింట్స్ ఉండవు కానీ ఏదో ఒకటి చెయ్యాలి, నేను నామినేషన్లో ఉండాలి కాబట్టి నేను ఎవరికి చేస్తే వాళ్ళకి చేస్తారని ఆయనే చెప్పిన తర్వాత ఇక్కడ శివాజీ అని చెప్పడంలో కూడా తప్పేం లేదు, ఉన్నమాట చెప్పాడు 100% వాస్తవం. ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా నాకు లేకపోయినా సరే కావాలని నామినేషన్ కోసం ఆయన అయితే గెలుకుతా చేస్తా అని లెక్క. సో ఆఫ్ కోర్స్ ఆయన స్ట్రాటజీ అది కావచ్చు, అదైతే వర్కౌట్ అవుతుంది, కాకపోతే ఆడియన్స్లో క్రేజ్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. ఒక వ్యాలిడ్ పాయింట్ ఉండాలి తప్ప పాయింట్ లేకుండా వేరే వాళ్ళ విషయంలో ఇప్పుడు టాస్కుల్లో ఫౌల్ గేమ్ ఆడేసిన అడ్డంగా చెల్లని చెప్పేసి దొంగట ఆడిసిన అవన్నీ చూడకుండా మళ్ళీ నేను గ్రూప్ కాదు, నేను సోలో ఫైటర్, ఇండివిజువల్ ఫైటర్ ఎట్లా చెప్పుకుంటాడు, నీ కళ్ళ ముందు వీడియో కూడా హోస్ట్ చూపించారు కదా, అక్కడ ఒక పాయింట్ ఉంది కదా వ్యాలిడ్ పాయింట్, అవన్నీ వదిలేసి మరి ఇక్కడ పాయింట్ లేకపోయినా అతనితో పెట్టుకుంటే నాకు నామినేషన్లు ఉంటాయని ఇవన్నీ చెప్పుకుంటే ఎవరైతారు బిస్కట్ అంతిమంగా. సరే మనకు తెలుసు ఆయనకు తెలుసు, ఇప్పుడు ఆయన కూడా స్వయంగా తన్నోడితో తనే నాకు పాయింట్స్ లేవు అని చెప్పడం వల్ల ఇక్కడ శివాజీ చెప్పడం వల్ల వాళ్ళని క్లారిటీ చూస్తారు కదా ఆడియన్సు, దానివల్ల ఎవరికైనా నష్టం అంటే 100% గౌతమ్కి నష్టం. నామినేషన్లతో ఉండిపో సేవ్ అయిపోతే అయిపోవచ్చు కానీ రావాల్సిన మైలేజ్ రాజు ఉన్నది కూడా కరిగిపోద్ది. ఒక పక్క వ్యాలిడ్ పాయింట్స్ ఉన్న సేఫ్ గేమ్లో భాగంగా గ్రూప్ గేమ్లో భాగంగా వాళ్ళని చేయకుండా ఇంకేమీ లేకున్నా సరే కావాలని ఇలా చేస్తున్నాడా, ఇలాంటి గేమ్ ఆడుతున్నాడా లెక్క క్లారిటీ అయితే ఉంటుంది. అలాగే అర్జున్ గురించి కూడా అంటాడు శివాజీ, ఏంట్రా అర్జున్ వారి తెలివితేటలో ఏంటో ప్రేమగా ఉంటే పొడుస్తారు రా వంచోడు అనుకున్నా, కానీ ఇంత వంకరగా ఆలోచిస్తాడు అనుకోలే, ఒకవేళ చేయాల్సి వస్తే శోభ ట్రిగ్గర్ చేసింది అనుకోండి, ఆ పాయింట్ ఏం చెప్పొచ్చు కదరా, ఏంట్రా నా జీవితంలో మర్చిపోలేదురా ఇలాంటి దెబ్బ, ఎప్పుడు తినలేదురా, సినిమాల్లో కొన్ని జరకలు తగిలే జలకలు తగిలే హార్ట్అటాక్ వచ్చినంత పని అయ్యింది, అసలు మైండ్ బ్లాక్ అయ్యింది, ఫ్రీజ్ అయ్యింది, పాజ్ అయ్యింది, రకరకాలుగా ఎన్ని చెప్పాలో అంత అంటే షాక్లోంచి తేరుకోలేకపోతున్నాడు శివాజీ. మామూలు కాదు దిమ్మది స్ట్రోక్ తగిలిసరికి ఎట్ట అంటే బొమ్మ కనబడుతుంది, అట్లా కనబడుతుంది ఆయనకి, అసలు ఎంత ఇదైపోయాడంటే 3 రోజుల నుంచి విల ఆడిపోతున్నాడు అదే టాపిక్, రాత్రి అనక పొద్దున అనక సాయంత్రం అనక ఉదయం అనక ఎప్పుడు చూసినా అదే టాపిక్, ఎవరితో ఒకరితో ఏంటి ఇలా చేశాడు, అమర్తో అదే డిస్కషను, ప్రశాంత్ అదే డిస్కషను, ఎవరితో అదే డిస్కషను, ఈ 13 వారాల జర్నీలో గట్టి స్ట్రోక్ ఏదైనా తగిలింది శివాజీ కంటే ఇదే, ఇతను కూడా మర్చిపోలేడు పల్లవి ప్రశాంత్ ఎట్టకైతే రతికైన మాటల గురించి ఎట్టకైతే మర్చిపోలేడు, సీజన్ అయిపోయినా ఎప్పటికీ బిగ్ బాస్ అనగానే గుర్తొచ్చే వాటి అదొకటి ఎట్ట ఉండదు. సేమ్ ఇక్కడ శివాజీ కూడా సేమ్ అర్జున్ ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది, అన్ని రకాలుగా గుర్తు తెచ్చుకుని మరి కుమిలిపోతున్నాడు అనమాట. అయితే అర్జున్ కూడా అది విషయం అర్థమైపోయింది, క్లారిటీ వచ్చేసింది, ఇది మనకి బిస్కెట్ అయిపోతుంది, అందుకే డల్ కూడా అయిపోయాడు. సో బాగా మరి దానికోసం కవర్ డ్రైవ్లు కూడా వేసుకునేదానికి నేను యాక్చువల్గా ఆ పాయింట్తో చేయాలనుకోలే, పప్పీ పాయింట్తో సెంటిమెంట్ పాయింట్తో చేయాలనుకోలే, గత వారమే చేయాలనుకుని ఫిక్స్ అయిపోయాను, ఆ వీక్ పాయింట్ ఏదైతే సిల్లీ పాయింట్ చెప్పాను, ఇంకేదో ఏదేదో కవర్ డ్రైవ్లు వేసుకుని చెప్పేదానికి ప్రయత్నం చేస్తా, అమర్దీప్తో కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తా, అమర్ మొత్తం గాలి తీస్తాడు ఇక్కడ. నేను ఒప్పుకున్నా కదా అమర్తో చెప్తాను, ఇంకా అమర్ మరీ అంత అమాయకుడు, అమాయకుడే మరీ అంత అమాయకుడు కాదు కదా, ఏం చెప్తాడు ఇల్లు అమర్దీప్తో అర్జున్, అది కాదురా నేను ఒప్పుకున్నాక కదా శివాజన్న నీకు ఇచ్చేద్దామన్నాడు, అంటే ఎక్కడ ఒప్పుకున్నావా నువ్వు, పుణ్యకాలం పూర్తయిపోయి ఇంకా అంతా అయిపోయింది, దింపుడు గెళ్ళిన ఆశలన్నీ తీరిపోయినాక అప్పుడు ఒప్పుకుంటావా, అప్పుడు ఒప్పుకునేది, అప్పుడు ఒప్పుకుంటే ఒక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తే కా సర్లే అని నీకు అలా వేలాపడి బతిమిలాడు ఏడుతావేట్రా అన్నాడు తప్ప, ఓ తీసుకోరా సర్లేరా అన్న ఇచ్చాను అన్నాడా శివాజీ, ఏం అర్జున్ నువ్వు ఓంటి ఇచ్చేస్తానంట శోభ, అర్జున్ నువ్వు ఓంటి ఇచ్చేస్తానంట, అమర్దీప్ వెళ్ళి బతిని ఇంత చేస్తే అంత అయిపోయిన తర్వాత నేను ఒప్పుకున్నాను కదరా ఆయన ఇచ్చాడంటే అప్పుడు అమర్దీప్ గాలి తీస్తారు లైవ్లో, ఎక్కడ ఇచ్చాడన్నా ఎక్కడ ఒప్పుకున్నావన్నా నువ్వు, నిన్ను నేను బతిలాడు అంతసేపటి కనీసం హు అన్నావా అన్నావా ఆలోచించుకుంటూ కూర్చున్నావు. అట్లాగే గౌతమ్ కృష్ణ వచ్చి కూడా సెంటిమెంట్ తీస్తే ఆయనకు కూడా సరే చెప్పలేదు నువ్వు, ఆ ప్రిన్స్ ఎవరు వచ్చి చెప్తే అప్పుడు కూడా చెప్పలే, మరి ఇన్ని రకాలుగా చెప్పకుండా ఎంత అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏంటి ఆయన సరే ఒక స్టాండ్ తీసుకున్నాడు, అసలు సూత్రధారి పాత్రధారి నువ్వే కదా అని లేక కరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు, నా అమరికైతే అర్థమైంది మ్యాటరు.
అలాగే ఇంకోటి ఏంటి, ఎవరు కూడా ఇక్కడ నైటు పప్పు దంచుతూ కూడా ఇక్కడ లాస్ట్లో కూడా డిస్కషన్ చేస్తారు కదా ఇదే మాట గురించి, అన్న నిజంగా ఫూల్ చేశారన్న, నిన్ను నువ్వు ఫూల్ అయిపోయావన్న. ఆ బబీ కూడా ఈ విషయంలో యాక్సెప్ట్ చేయదు, అయిందే మెయిన్ విలన్ అతను ఆయన లెక్క చెబుతూ ఉంటాడు. అంటే నేను ముందే హెచ్చరించాను నీకు, ఆయన నమ్మకూడదు, ఎట్టి పరిస్థితులు నమ్మకూడదు అసలు. అంటే నువ్వు ఇంకా ఇష్టపడతావా, లైక్ చేస్తావు అంటే శివాజీ అంటాడు, ఇది లైవ్లో కూడా జరిగింది. నేను అసలు ఐ డోంట్ లైక్ హిమ్ అంటే నువ్వే కాదన్న, ఎవరు కూడా ఆయన ఇష్టపడరు, ఎందుకంటే హోల్ సినారియోలో అసలు విలన్ అతనే, మెయిన్ విలన్ అతనే ఆయన లెక్క చెబుతూ ఉంటాడు అనమాట. అంటే అతనికి కూడా అర్థమైంది, ఎవరికి ఎవరికి అందరికీ ముందే అర్థమైంది, శివాజీకి అందరికీ అర్థమైంది, ఇప్పుడు ఎవరికంటే ఫైనల్గా అర్జున్ కూడా లేట్గా విషయం అర్థమైంది, చాలా బ్లండర్ చేసేవాను. అందుకే శివాజీకి ముఖం చూపలేక మాట కలపలేక దూర దూరంగా డల్ కూడా అయిపోయాడు క్లారిటీతో, మనం చేసాం రాంగ్ స్టెప్ వేసాం అనలేక. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఎవరు వాళ్ళందరూ కూడా, నేను ఆ రోజు కూడా చెప్పాను ఇదే మాట, ఆ రోజు ప్రోమో ఏదైతే ఫస్ట్ ప్రోమో దీనికి సంబంధించి శివాజీ స్టాండ్ తీసుకోవడం, అర్జున్ కోసం స్టాండ్ తీసుకుని అమర అక్కడ విలువల్లాడిపోవడం చూస్తే, ఆ ప్రోమో తీసుకున్న రోజే నేను చెప్పా ఈ డెసిషన్ వల్ల అర్జున్ కోసం శివాజీ తీసుకుంటున్న స్టాండ్ ఏదైతే ఉందో ఇంతకంటే డిజాస్టరు అట్ర ఫ్లాప్ డెసిషన్ ఇంకోటి ఉండదు. ఆఖరికి శివాజీ ఫ్యామిలీకి కాదు కదా, ఫ్యాన్స్కి కాదు కదా, ఎవరికి నచ్చదని నేను క్లియర్గా చెబితే, కొంతమంది మరి శివాజీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమో శివాజీ ఏం చేసినా రైట్ అనుకున్న వాళ్ళు, మరి అంత ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఏమనుకున్నారు, లేదు సార్ మీరు రాంగ్ చెప్పారు సార్, ఆ శివాజీయే కరెక్ట్ సార్, కరెక్ట్ డెసిషనే తీసుకున్నారు అని కొందరు పెడితే, ఆ తర్వాత ఈ 2 రోజులు 3 రోజులు సినారియో మొత్తం చూశాక శివాజీ విలవిలవిలవిల ఆడిపోవడం, నేను చేసిన అతిపెద్ద బ్లండర్ రా బాబు, లైఫ్ లాంగ్ ఎప్పుడు తగలంత స్ట్రోక్ తగిలిందని గిలగిల్లా ఆడిపోతే, ఇప్పుడు మరి నాకు కొన్ని 100 మెసేజ్లు పెడతాను నేను ఇన్స్టాగ్ కూడా, చాలా పెడతాను సార్ మీరు కరెక్టా చెప్పారండి, 1 and only రివ్యూ మీరే పర్ఫెక్ట్ జడ్జి చేశారు, ఏదైతే చెప్పారు అక్షరాలు అదే జరిగింది, ఈరోజు హౌస్లో కూడా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే శివాజీ ఫ్యామిలీకి కూడా నచ్చదనేది కూడా అక్కడ చూస్తూ ఉంటే కళ్ళ ముందు కనబడుతున్న సత్యాలు అవి. ఎందుకంటే ఆయన ఎంతసేపు పిల్లలు వేస్తే బ్యాక్ బెంచింగ్ చేస్తే బ్యాక్ స్టాబింగ్ చేస్తే అతని గురించే మాట్లాడతా, అతని మీదకి శోభకి గౌతమ్కి పాయింట్లు చెప్పేసి నూరేసి ఎక్కించేసే కంటెస్టెంట్ అంతా మాస్క్ వేసుకుని ఆడుతున్న గేమ్ ఆడుతున్నాడు ఆయన. అలాంటి ఆయనకి సపోర్ట్ చేస్తే ఎట్టా ఉంటుంది, ఎలా తీసుకోగలుగుతారు వాళ్ళు? ఆ రోజు చెప్పింది అదే, ఈరోజు మళ్ళీ ఇక్కడ ఏంటి, శివాజీ ఫ్యామిలీ కూడా తీసుకోలేరు, యాక్సెప్ట్ చేయలేరు అన్నట్టు చెప్తే, ఈరోజు మళ్ళీ వీళ్ళు కూడా అనేది ఏంటంటే ఫైనల్గా ఆఖరికి అర్జున్ ఫ్యామిలీ కూడా తీసుకురు, నీకోసం నువ్వు స్టాండ్ తీసుకుని ఆయన అంత ఫైట్ చేస్తే అఫ్కోర్స్ అక్కడ రీజన్ ఏదైనా కానీ కాజ్ ఏదైనా కానీ ఈయనకైతే అన్యాయం చేయలేదు కదా, అమరకి బాధపడ్డాడు, అమరకి మాటించి తప్పాడు తప్ప ఇతనికి అర్జున్ విషయంలో అయితే అతను ఏమైనా అన్యాయం చేశాడా? సో ఇతను కూడా ఎందుకు గమ్ము నుండి పోయాడు, వస్తే మనకు మంచిది సూపర్ బంపర్ ఎంజాయ్ చేయొచ్చు రెండు సరి కెప్టెన్స్, పోతే అదేం పోయింది అంటే గమ్మును కూర్చొని తర్వాత ప్లేట్ ఫిరాయిస్తే ఫ్లిప్ కొట్టేస్తే మరి చూసి ఆడియన్ సమాయికలా. ఎవరికైనా బేసిక్ అంతరాత్మ అనేది ఒక ఆత్మ సాక్షి అనేది ఉంటుంది కదా, అదైతే పనిచేస్తుంది కదా, దానివల్ల ఈరోజు అర్జున్ కూడా విషయం అర్థమయ్యే ముఖం చూపలేని పరిస్థితి వస్తూ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నాకు చాలామంది కామెంట్లు పెట్టేది కూడా మీరు మాత్రం పర్ఫెక్ట్గా చెప్పారని జడ్జి చేశారని కరెక్ట్ కానీ, ఎందుకంటే అర్థమైపోతుంది కదండి సినారియే, ఎన్ని సీజన్లు చూడలే, ఎంతమంది కంటెస్టెంట్ చూడలే, ఎంతమంది మైండ్ గేమ్ చూడలే, ఎన్ని సైకాలజీలు చదవలే చూడలే, ఇవన్నీ చూసిన వాళ్ళు మనకి అంత పెద్ద మ్యాటరా, క్లియర్గా అర్థమైపోయి అదే ఈరోజు జరిగింది, ఎలా పోతే ఇవ్వం అనే పరిస్థితి వచ్చింది. శివాజీకి అయితే ఫ్యూజులు ఎగిరిపోయి నిజంగా. అలాగే ఇంకోటి ఏంటంటే అమర గురించి అంటాడు మళ్ళీ శివాజీ, అమర్ దొంగట అన్నాడు రా, నాయన దొంగట ఆడేని అన్నాడు అంటే అమర ఏదైనా అంటాడు, ఏది ఉంటే అదే అనేస్తాడు. ఒక రకంగా అమర 100 రెట్లు బెటరు, చాలామంది ఇప్పుడు అర్జున్లాగా ముసుగేసుకుని ఆడే కంటెస్టెంట్స్ కంటే అమర 100 రెట్లు బెటరు, ఏది ఉంటే అదే ముఖం మీద అనేస్తాడు తప్ప. అలాగే ఇంకోటి ఏంటి, పల్లవి ప్రశాంత్ కూడా అంటాడు, అన్న అమర ఆటంకి అడ్డం పడిన గౌతమ్ కృష్ణనేమో వదిలేస్తారా, పట్టించుకోరు, అతనేమో మంచా అంటే మనమేమో చెడ్డా అంటే శివ అవురు నిన్ను నామినేట్ చేశాడు కదా చూడు అంటే వెనకాలుండే డబుల్ స్టాండర్డ్ తీసుకుంటాడు. లేక ఇప్పుడు విచిత్రమైందంటే కామెడీ ఏంటంటే అమర్కేమో అమర్ని కెప్టెన్ చేయాలని పల్లవి ప్రశాంత్ ఒక స్ట్రాంగ్ స్టాండర్డ్ తీసుకుంటే అతనికేమో నామినేట్ చేస్తాడు అమరు, అట్లాగే అర్జున్ కోసం కెప్టెన్సీ చేయాలని శివాజీ ఒక స్ట్రాంగ్ స్టాండర్డ్ తీసుకుంటే అర్జున్ వచ్చి ఇతనికి నామినేట్ చేశాడు. దీంతో ఫ్యూజులు ఎగిరిపోయిన ఇద్దరికి అసలు అర్థం కావట్లే, ఏందిరా ఇన్నాళ్ళు మనం రైటా మనం రాగా అసలు ఏం జరుగుతుంది, బిగ్ బాస్ హౌస్ అంటే మరి ఎలాగుంటుందా, ఇంత ఘోరంగా ఉంటుంది, మనం ఎవరి కోసం స్టాండ్ తీసుకుని ఫైట్ చేసామో వాళ్ళే మనలో వచ్చి నామినేట్ చేయడం, వాళ్ళు వాళ్ళు ఒకటంటే ఇది రావు రమేష్ డైలాగ్ ఉంటుందా, ఫైనల్గా మీరు ఒకటి మధ్యలో మేమేనా అన్నమాట అనే టైప్లో వీళ్ళకైతే పాపం జీర్ణించుకోలేకపోతారు, తట్టుకోలేకపోతారు, తేరుకోలేకపోతున్నారు, కోలుకోలేకపోతున్నారు షాకుల్లోంచి, అలాంటి స్ట్రోకులు తగిలాయి అనమాట. అయితే అందుకంట బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఎవరి కోసం స్టాండ్ తీసుకున్నా ఏదో వెనకేడు తరాలు ముందు ఏడు తరాలు అనగా వెనక 7 టాస్క్లు ముందు 3 టాస్క్లు చూసుకునే తీసుకోవాలి డెసిషన్, ఎవరేంటి ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా స్టాండ్ తీసుకున్నారు ఎలా పేరుగున్నారు ఎవరు జెన్యున్ ఆడారు ఏంటి అనేది. అంతే తప్ప ఒకరి మీద కోపంతో ఒకరి కోసం స్టాండ్లు తీసుకున్నా ఇంకేదో తీసుకున్నా అన్నీ ఆలోచించుకున్నప్పుడు సర్లే సిన్సియర్గా ఫెయిర్గా తీసుకుందాం పల్లవి ప్రశాంతలా తీసుకున్నా దెబ్బ అయిపోతారు. లాస్ట్కి అన్నీ ఒక గూటి పక్షులు అవన్నీ ఒక గూటికే చేరి ఒక పాటే పాడుతున్నాయి. వీళ్ళ పాపం మధ్యలో అమాయకంగా బలైపోయి ఎవరు నమ్మం ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు తెలియనట్టుకంటే కరెంట్ షాక్ దగ్గర కాకుల్లోకి అయిపోయినా దెబ్బతో శివాజీ అండ్ ప్రశాంత్. శివాజీ ఎన్ని అంటున్నాడు తెలుసా, ఒరే
ఇప్పుడు లేదురా, మైండ్ బ్లాక్ అయిపోయిందిరా, లైఫ్లో ఫస్ట్ టైం రా, సినిమా ఇండస్ట్రీలో చాలా జరుకులు తెగలేరు, హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పని అయ్యిందిరా, అసలు అర్థం కావట్లేదురా, మింగుడు పడట్లేదురా, ఎన్ని చెప్పాలా అని చెప్తున్నాడు. పట్టేసింది, మనసుకి తీసుకోలేకపోతున్నాడు, మర్చిపోలేకపోతున్నాడు అనమాట. అలాగే తర్వాత శోభ అమరతో అంటది కదా, ఏంట్రా నామినేషను స్పెషల్గా తీసుకుంటున్నాడు ఏంటి, డ్యాన్స్ కూడా చేయట్లేదు అంటే, శోభ అంటే వాడు వేస్తే రివెంజ్ వేసేస్తాడు, నీకు వేయలేకపోయినన్న బాధతో ఏడుస్తున్నాడంట, అందుకోసం తీసుకోలేక, అయ్యో నేను రివెంజ్ నామినేషన్ స్పెషలిస్ట్ కదా పల్లవి ప్రశాంత్, అందుకోసం అయ్యో నాకు అమరు చేస్తే నేను చేయలేకపోయిన ఫీల్తో ఏడుస్తున్నాడంట. అలాగే ఎవరు కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడంటే, ఫస్ట్ వీక్ నుంచి ఎలాగే చేస్తాను, నాకేమనిపించిందంటే రివెంజ్ నామినేషన్ల గురించి శోభ శెట్టి మాట అంటే నాకేమనిపించింది అంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది. ఇక్కడ ఈ అమ్మాయి రివెంజ్ నామినేషన్ గురించి చెప్పే అర్హత హక్కు ఏమైనా ఉన్నాయా, ఏమాత్రమైనా ఉన్నాయో చెప్పండి. రివెంజ్లో పల్లవి ప్రశాంత్తో పీజీ చేస్తే ఇవిడు పిహెచ్డీ చేసింది, అందులో డౌటేలే, అలాంటి టైం వచ్చి ఆవిడ గురించి చెప్పడం. అయితే పల్లవి ప్రశాంత్ ఎందుకు ఏడ్చాడు అక్కడ, సిన్సియర్గా స్టాండ్ తీసుకున్నాడు, ఎవరిని, అమర్దీప్ని కెప్టెన్ చేయాలని చాలా సిన్సియర్గా శివాజీ కోసం ఎంత స్టాండ్ తీసుకుని నిలబడుతుంటే అంతే స్థాయిలో నిలబడాలి. అందుకే ఆయన బాగా హట్ అయిపోయాడు. ఆయన అంత నమ్మకంతో ఒక స్టాండ్ తీసుకుని ఉంటే ఆ నమ్మకాన్ని అపనమ్మకం చేసేసి అపహాస్యం చేసేసి ఎగతాలు చేసినట్టు మాట్లాడారు. నువ్వు జాలే, నువ్వు ఆ నమ్మక ద్రోహం నెలకి ఇతను కండంతో అయ్యా, నేను అంత సిన్సియర్గా చేస్తే నన్ను సేఫ్ ప్లేయర్ అని ముద్ర వేస్తుందా అని అందుకు బాగా ఫీల్ అయ్యాడు ఎమోషనల్గా. ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చాడు, లోకం పోకూడదు తెలియదు, ఎవరెవరి కోసం, ఎవరు ఆట కోసం, ఎవరు ఎట్టా గేమ్ ఆడతారో, ఎలా డ్రామాలు పండిస్తారని తెలుసుకోలేనంత ఇంకా అమాయకుడు. సో దానివల్ల ఏంటంటే, అయ్యా ఇంత గుడ్గా నమ్మానా, శోభక్క శోభా చెల్లె అని చెప్పేసి నాకు ఇంత దెబ్బ వేస్తారని లేక అందుకు ఫీల్ అయ్యి ఏడ్చాడు ఈ అమ్మాయి అట్టా చెబుతుంది. అలాగే అమర ఏమంటాడు, నేను చాలా మంచిగా చేశాను, నువ్వు చెడుగా తీసుకుంటే నేనేం చేయలేను, నమ్మక ద్రోహం అనే పదం వదిలేశాడు, వెన్నుపోటు కాదు ప్రాసెస్ ఇదంటే, ఏంది మంచిగా చేసింది, బయటకు పోవని చెప్పేసి నామినేట్ చేయడం మంచిగా చేయడమా, అది మంచి అట్టా అవుతుంది. పైకి అతను చెప్పిన రీజన్ ఏంటి, అమర్దీప్ చెప్పిన రీజన్, ఉప్పును మంచిగా చేసావు, సరే నువ్వు చెప్పిన రీజన్ ఏంటి అయ్యా, మంచిగా ప్రేమగా చేసావు, ఏమది సరే పొన్ రీజన్ ఏమన్నా చెప్పాను, నువ్వు డెడ్ అయిపోయావురా, యాక్టివ్గా ఉంటుంటే బాగుండదంట. ప్రాసెస్ అది ఇప్పుడు ఈయన అన్నాడు కదా, ప్రాసెస్ అది నామినేషన్ ప్రాసెస్ అన్నాడుగా, ఆ ప్రాసెస్ అది బిగ్ బాస్ ఫస్ట్ పల్లవి ప్రసాద్ డెడ్ చేసి ఏంటి మరి, ఇంకా ఆయన ఏం చేస్తాడు, డెడ్ చేసేసిందే కాకుండా బొచ్చుడు రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, నువ్వు కదలకూడదు, మెదలకూడదు, నువ్వు రిప్పకూడదు, మాట్లాడకూడదు, మౌనం వహించాలి, మౌన మునిలాగా ఉండాలి, ధ్యానం చేయాలని లేక చెప్పాడు, అక్కడే ఉండాలి, గ్రేవ్యార్డ్లోనే పడి చావాలి తప్ప బయటకు రాకూడదు, కిక్కును అనకూడదు, కక్కును అనకూడదు, సీమ సిట్టుకుమన్నా నువ్వు మాత్రం అనకూడదు అని లేక అన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే మరి ఎలా యాక్టివ్గా ఉంటాడు, ఎలా ఎనర్జెటిక్గా ఉంటాడు. అదే ఫస్ట్ ఒకవేళ అమర్దీప్ని డెడ్ చేసిందంటే ఏం చేస్తాడు, మరి అమర్ కూడా అదే ప్లేస్లో కూర్చోడాడు కదా, కాముగా గమను కూర్చోవలసింది కదా, మాట్లాడకుండా ఒక శోభాన్ని తీసేమంటే ఎవరిని అదే కదా చేస్తాడు. మరి శివాజీ ఒకవేళ నిజంగా చేయడం వల్ల తప్పే ఉంది, ఆయన చేశాడు టాస్క్ ఇచ్చి ఈయన డెడ్ అయిపోయాడు, అక్కడ ఎవరికి ఇచ్చినా మరి అదే జరిగింది, అది ఒక రీజన్ చెప్పి మళ్ళీ ఏమో నేను మంచిగా చేసినాడు, మంచిగా చేస్తాడా, నిజంగా నువ్వు చేయాలంటే అమర్దీప్ ఒకవేళ శివాజీ చేసినా బ్రహ్మాండంగా ఉండేది. ఎందుకంటే అన్న నువ్వు ఆశ పెట్టో, మాట ఇచ్చో, తప్పో, నాకు చాలా ఇబ్బంది పెట్టేశావు, నాకు లాస్ట్ కెప్టెన్సీ నీ వల్ల పోయిందన్న, నువ్వు ఎందుకన్నా వైల్డ్ కార్డ్ నుంచి వచ్చినా ఒకసారి కెప్టెన్ ఆయన కోసం స్టాండ్ తీసుకున్నా కానీ ఫస్ట్ నుంచి నీతో పాటు ఆయన డక్కా మొక్కలు దీని కష్టాలన్నీ బడి వచ్చాను కదా, నీతో పాటు ఆడ నాకు ఎందుకు ఇవ్వలేదన్నా, నాకు చాలా హట్ అయ్యానంటే తప్పేం లేదు, సరేలే నిజంగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి. బట్ అది కాకుండా చిత్ర చేస్తే మరి పల్లవి ప్రశాంత్ హట్ అవడా, పైగా మంచిగా వేసాడంటే ఏంది మంచిగా వేసేది, అది కరెక్ట్ కాదు అని చెప్పింది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, అమర్ కెప్టెన్ బ్యాడ్జ్ అయిపోయా, ఇప్పుడు అందరికీ ఇంతవరకు కెప్టెన్ బ్యాడ్జ్ అయిపోయి ఇప్పుడు అందరికీ కప్పు కావాలంటే శోభ అంటది, మనం వెళ్ళిపోయి వాళ్ళకి ఇవ్వాలా, మనం దాటుకుని వచ్చాం, హడ్డిల్స్ బడ్డిల్స్ అన్నీ వచ్చాం, సఫర్ అయ్యాం, మనం కూడా వచ్చాం అంత అంటే, నాకేమనిపించింది అంటే నిజం మరి పాపం అమరంలో శోభ అన్నీ వదిలేస్తారు, అందరూ వాళ్ళకి త్యాగాలు చేసి వీళ్ళన్నీ వాళ్ళకి వదిలేస్తున్నట్టుగా. ఇక నిజంగా బిగ్ బాస్ వీళ్ళకి ఎంత కోఆపరేట్ చేయాలి అంతా కోఆపరేట్ చేస్తున్నాడు కదా, ఈరోజు టాస్క్లు చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది కదా, అర్థమవుతుంది కదా, ప్రతి దశలో అడుగులకు మడుగులు ఎత్తులు నడిపిస్తున్నాడు కదా, పర్టికులర్గా దత్తపుత్రికి శోభ కోసం ఇంకేం దడ్డ, ఇంకేం చేయాలా, ఆయన చూపిస్తున్నంత ఫేవరేజ్ ఇంకెవరు చూపించట్లేదు, వీళ్ళ కంటెస్టెంట్స్ ఫేవరేజ్ అంటే ఎంతకంటే ఫేవరేజ్ బిగ్ బాసే చూపిస్తున్నాడు ఈ సీజన్లో నిజంగా, అంతా చేస్తుంటే మళ్ళీ ఏదో ఈవిడ అన్ని వదిలేసి త్యాగాలు చేస్తున్నట్టుగా, అన్ని వాళ్ళకే ఎత్తుకుపోతున్నట్టుగా ఈవిడ అనుకున్నట్టుగా అయితుంది, ఆఖరికి బిగ్ బాస్ కూడా తలగేశాడు, ఈవిడ ఏదనుకుంటే జరగాలన్నట్టుగా అయిపోతుంది. ఆవిడ నిన్న కూడా కంటెస్ట్ నేను బిగ్ బాస్ టాప్ ఫైవ్లో ఉండకపోతే తట్టుకోలేని తీసుకోలేకపోతున్నాడు, నీకు ఎందుకమ్మా నేను ఉన్నా కదా మా హోనా అన్నట్టుగా టకా టకా టక అమర్ను ముందు పెట్టి అమర్ను అడ్డు పెట్టి ఈరోజు ఎంత కథ నడిపించాడు టాస్క్లు చూస్తే ఫైనల్ స్కోర్ చూస్తే పసి పిల్లాడికైనా అర్థమైపోద్ది, ఇంకా అర్థం కాలేదంటే అంతకుమించిన అమాయి కథ ఎవరు కూడా అడిగే బిగ్ బాస్ కాన్సెప్ట్ కానీ ఈ షో గురించి తెలియని వాళ్ళకి అర్థం కాదు, క్లియర్గా అర్థమైపోదు, అది చెప్తా లెక్కలో స్ట్రాటజీ అని కూడా. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి అంటే అమర్ ఫన్నీగా అంటాడు, టికెట్ ఫెనాలు నేను పెట్టట్లాంటి కెప్టెన్ లెక్క ఫీల్ అవుతుంది, ఏ మొలేరా అంతా మీ ఇష్టం అంటే మరి అలాగే నడుస్తుంది అక్కడ, అంటే అమర్ కంటే మెయిన్ శోభ చెప్పింది నడుస్తుంది, ఆయన జస్ట్ ఒక పావు మాత్రమే అమర్ ఈ టాస్క్లో అంతిమంగా లబ్ధి పొందేది ఎవరంటే టికెట్ ఫెనాల ద్వారా శోభ అని అర్థమవుతుంది క్లియర్గా. ఓకే అయితే ఇక్కడ అంటాడు, ఒరే నువ్వు డైరెక్ట్గా చెప్పేస్తారా, నేను ఇంత బ్యాడ్ బాయ్ తప్పు చేస్తాను ఆ గేమ్ ఇంత ఇట్లాగే చెప్పేస్తారా, బట్ మా మీద నేను ఎందు చేసేస్తారా,
నిన్ను ఎవడు రాపింది కెప్టెన్, మనల్ని ఎవడు రాపింది అని చెబితే నిన్ను కాప్ కెప్టెన్ కాకుండా ఎవరు ఆపగలగడు అంటే అమర్ అంటాడు అక్కడ. అవునన్నా ఎవరు ఆపలేరండి, ఎవరు ఆపుతారు, నాకేం నేను ఓడిపోతే నువ్వేట అవుతావు, తప్పుడు ఇది ఎట్లయింది అని కరెక్ట్గా 100% అన్నాడు. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకు అమరత ఆ రోజు అంత ఎమోషన్ అయిపోయింది, ఈరోజు ఇలాగ అన్నాడు కదా, ఎవరు ఆపలేరు, ఎవరు ఎవరికి ఎవరు ఆపుతారన్నా, నాకేం ఓడిపోతుంది, నా తప్పు తప్పు నీది ఎట్ట తప్పుది అండి, 100% పర్ఫెక్టే. అయితే ఆ రోజు ఎందుకు శివాజీకి అంత నెగిటివిటీ వచ్చింది, అంత బ్యాడ్ అయిపోయాడు, అట్టగే అమర్దీప్ విషయంలో ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరికి అంటే శివాజీ ఫ్యాన్స్గా కాకపోవచ్చు మ్యాక్సిమం ఏమనిపించింది, ఇచ్చేవచ్చు కదా అమర్దీప్ కానీ ఎందుకు వచ్చిందంటే దాని వెనకన ఒక ఎమోషన్ ఎట్ట అంటే పీక్స్కి తీసుకెళ్ళిపోయాడు. ఒక గత 6 వారాల నుంచి సీన్ టు సీన్ నెక్స్ట్ సీన్ పీక్స్ అనమాట. ఇప్పుడు పాత సినిమా ఒకటి, సీత సినిమా ఉంటుంది, నెక్స్ట్ సీన్ క్లైమాక్స్ అంటే నెక్స్ట్ సీన్ అంటగా హరికృష్ణది, అట్ట ప్రతి సీను అంతకు ముందు మించిన సీన్కి మించిన సీన్ లాగా ఉంటుంది. అలాగే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రాజమౌళి, రాజమౌళి సీన్స్ ఎట్టా ఉండే సినిమా సీక్వెన్స్ అంత గమనిస్తే మీరు స్క్రీన్ ప్లేగర్ అంత, ఒక బెస్ట్ సీన్ ఎలివేషన్ హైలైట్ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోవడానికి ముందు దానికి ముందు ఒక 4-5 సీన్లు అలా స్టెప్ బై స్టెప్ తీసుకొస్తాడు. ఈ 5-6 సీన్స్తో లాస్ట్కి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఏదైతే ఆయన ఇవ్వాలనుకున్న సీన్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ ఇంకా ఓడి ఎమ్మ గూస్ బంప్స్ అంటాం కదా, థియేటర్లో ఏళ్ళు చప్పట్లు కేరెంతులు విజల్స్ అన్నీ వచ్చే లెక్క అలాగ తీసుకెళ్ళిపోతాడు అనమాట. దానికి ముందు ఎలివేషన్ ఇలా సీన్ బై సీన్ ఇస్తారు. అట్టాగే అమర్దీప్ ఆట గమనిస్తే కెప్టెన్సీ విషయంలో ఒక 6-7 వారాలుగా నేను కెప్టెన్ అవ్వాలి, బ్యాట్ చేసుకోవాలి, స్పెషల్ డ్రెస్ తెచ్చుకొని వేసుకోవాలని ఆడియన్స్ కూడా ట్యూన్ చేసేసాడు. ఆహా అమర్ నెక్స్ట్ కెప్టెన్ అవుతాడు, అవ్వాలి, అవుతాడు ఇంకెవరు అవ్వలేదు, మనం కూడా లెక్కలేసుకున్నాం. ఈయన ఆ టాపిక్ వచ్చిన ప్రతి సార్ అవును కదా, అమర్ అక్కడే అవ్వలేదు కదా, ప్రియాంక అవ్వలేదు కదా, శివాజీ అవ్వలేదు కదా, ఈ ముగ్గురే ఉన్నారు కదా, తర్వాత రతిక వచ్చిన తర్వాత రతిక కూడా ఉంది కదా, అశ్విని ఉంది కదా, తర్వాత రతిక అశ్విన్ అవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురే మిగిలేరు కదా, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అవ్వాలి కదా, ఆ శివాజీ కూడా అయిపోయింది కదా, ప్రియాంక అయిపోయింది కదా, లాస్ట్కి ఇతనే ఉన్నాడు కదా, ఇలా ట్యూన్ అయిపోయాం, ఇతను అవ్వాలి అయిపోతుందని లెక్క అలా ట్యూన్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో లాస్ట్ 2 వీక్స్ కూడా ఆడియన్స్ నుంచి కూడా ఇదే వచ్చిందా, ఇచ్చేవచ్చు కదా, ఆ బాల్ టాస్క్లు కూడా అంతలా ప్రాధాయపడుతుండో, బతిలో ఆడుతుండో, ఏడుస్తుండు అవన్నీ, తర్వాత ఈ టాస్కులు కూడా అయ్యా ఇచ్చేవచ్చు కదా, ఇంకేంటి అయినోళ్ళు అవ్వాలా, మరి అవనోడు ఒకడే కదా ఇచ్చే, అలా అలాంటి పరిస్థితి వచ్చేసింది. సో అట్లా అయ్యింది. అయితే శోభ కోసం చూడండి, అప్పుడు కలిసి వచ్చినట్టు చేశాడు, అందరూ అలా కలిసి సెట్ అయిపోయినట్టు ఎవరు వాళ్ళందరితో కలిసి ఆడి శివాజీ అండ్ బోలే అశ్విని ప్రియాంకతో ఆడి అట్టా మళ్ళీ ఇక్కడ ఇతను కూడా ఒక సెటప్ ఏదైనా సెట్ చేస్తుంటే బిగ్ బాస్ ఖచ్చితంగా అయిపోయి ఉండేవాడు, కాకపోతే ఆవిడ కోసం చేశాడు కానీ అమర కోసం మాత్రం బిగ్ బాస్ చేయలే. అలాగే ఇంకోటి ఏంటి, ఈరోజు శివాజీ కూడా మళ్ళీ ఇక్కడ అంటాడు అర్జున్ కోసం స్టాండ్ వల్ల కుమిలి ఏడుస్తాడు, ఎందుకంటే ఇక్కడ కూడా భయపడతా ఫీల్ అవుతున్నాడు అన్నమాట, దెబ్బతో శివాజీ అన్నీ అమరకే ఇచ్చేద్దాం అనలేక అయిపోయింది. అంటే ఒక రకం మంచి జరిగింది ఈరోజు, మళ్ళా ప్రిన్స్ ఎవరో వాళ్ళతో కాన్వర్జేషన్ చూస్తే అదే అంటాడు కదా, దొరే పల్లవి ప్రశాంత్ ఎవరు అంటారు, పల్లవి ప్రశాంత్ నాకు తెలిసి ఇచ్చేస్తాడు రా అమర్దీప్ కనే, నేను ఎట్టి ఇచ్చేస్తాను, ప్రియాంక ఇచ్చేస్తాను, నువ్వు కూడా ఇచ్చారని లెక్క అంటే ప్రిన్స్ ఎవరు కూడా అవునన్న నేను కూడా ఇచ్చేస్తాను, నేను కూడా వీడికే బెటర్ అనిపించింది, ఎందుకంటే అర్జున్తో పోల్చుకుంటే ఇతనికి బెటర్, ఎందుకంటే అర్జున్ గౌతమ దోస్తులు ఒకరికొకరు ఇచ్చుకుంటారు, ఖచ్చితంగా మనం ఏది వచ్చినా ఇతనికే ఇచ్చేద్దాం అనలేక ఎటు శోభాయిస్తుంది. సో ఇవన్నీ కలిపి చూసుకుంటే సినారియా అయితే అర్జున్ కొట్టిన దెబ్బ వల్ల స్ట్రోక్ వల్ల అంతిమంగా ఫైనల్గా శివాజీ మైండ్ సెట్ కూడా మారిపోయాయి, ఎందుకంటే అమరా బేటరు ఇన్నారే ఊరే తురే అన్న ఏదైనా మళ్ళీ ఏం లేదన్నా నాకే ఈగో లేదు పొంగు లేదు లైవ్లో కూడా అంటారు, నువ్వు వాళ్ళకి అనాలన్నా అంటేనే నాకు హాయిగా ఉంటుంది అంటే ఎంజాయ్ చేస్తాను నేను కూడా ఫీల్ గుడ్ అయినట్టు ఉంటుంది, ఏముందిలే అన్న నువ్వు మంచోడు పెద్దోడు అని లేక చాలా పిచ్చలైట్ తీసుకుంటున్నాడు లైవ్లో కూడా చాలా ఓరికి దాందే ఉందిలే అన్న అనులే అన్న లెక్క అంటే ఏముందిలే అంటే వైద్యులే అన్న నువ్వు అంటావు నేను పడతాను లెక్క చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాడు రిసీవ్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ శివాజీ కూడా అదే అర్థమైంది, ఆ అర్జున్ కంటే ఇతరు కోసం స్టాండ్ తీసుకున్న కనీసం నా ఫోటో అయినా జేబులు పెట్టుకుని తిరిగేవారు అన్న నువ్వు తోపు అన్న నాకు ఇచ్చావన్న లెక్క. సో మొత్తానికి ఆ స్ట్రోక్ వల్ల ఇక ఏది వచ్చినా తను తనతో పాటు తన శిష్యులు కూడా అమరకే ఇచ్చేయాలని లేక ఒక రకంగా ఏదైనా ఇతర మంచికే జరిగింది అన్నట్టు అనిపించింది, ఎందుకంటే ఇతను కూడా ఇల్లు అడగడం ఇగోకి పోకుండా అన్న అక్కడ అయిపోయింది, మరి ఎక్కడైనా సపోర్ట్ చేస్తావా ఇస్తావా లేక ఇస్తావా ఇవ్వాలని అడగడం ఆయన కూడా సై అన్నం తలపడే అన్న చూస్తే ఫైనల్గా ఇతనికే మంచిదే అయ్యిందా, అర్జున్ దెబ్బ అమరకి ఎలా కలిసి వచ్చిందా, శివాజీ మైండ్ సెట్ కూడా మారిందా కంపేర్ చేసుకుంటే అంతే కదా ఆయన కూడా అర్థమవుతుంది కదా వీడికి ఏమన్నా మళ్ళీ దులిపేసుకుంటాడు మళ్ళీ లైట్ తీసుకుంటాడు పట్టించుకోవడం లేక. సో అదే జరుగుతుంది అనిపించింది. నెక్స్ట్ వన్ ఏంటి, ప్రియాంక మళ్ళీ అర్జున్ గురించి మీరు చెప్పిన పాయింట్ నాకు కరెక్ట్ అనిపించిందండి, అంత గ్యాప్లో ఎందుకు చెప్పాలి అర్జున్ ఎందుకు నోరు విప్పలా నాకు వద్దు అని చెప్పారు కదా, నిన్న నామినేషన్లో అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది, అది ఎవరికైనా అర్థమైంది అర్జున్తో సహా హౌస్ మేట్స్కి ఆడియన్స్కి అందరికీ అర్థమైంది అర్జున్ కూడా అర్థమైంది, కాకపోతే ఏదో అనుకుంటే ఏదో అయిపోయి ఎక్కువగా ఫోకస్ పెట్టేసి కాన్సన్ట్రేషన్ చేసి అతిగా ఆలోచించి బిస్కెట్ అయిపోయింది, అంటే మనసులో ఉంది శివాజీని ఎప్పుడైనా నామినేట్ చేయాలి ఎలాగైనా ఇరికించాలి అటు కెప్టెన్సీ మనకు వస్తే ఎంజాయ్ చేయాలని ఆ రెండు కలిపి బూమరంగ అయిపోయి బిస్కెట్ అయిపోయి ఫైనల్గా ఆయన ఈరోజు ఆ ఎవరు చెప్పినట్టుగా విలన్ అయిపోయాడు ఈ ఓవరాల్ సినారియలో. తర్వాత శివాజీ ఇంకో పాయింట్ వేసిన నేను ఫీల్ కానమ్మా, సోల్డర్ పెయిన్ కంటే ఇది ఎక్కువ అయిపోయిందమ్మా, గౌతమ్ కంటే ఇతనిది నాకు పెద్ద పెయిన్ అనిపిస్తుందమ్మా, పిల్లలు గుర్తొచ్చారమ్మా మొత్తానికి ఎంత ఫీల్ అవ్వాలో అంత ఫీల్ అవుతుండ అనమాట. అక్కడ అంటారు కదా పల్లవి ప్రశాంత్ కూడా
మైండ్ జామ్ అయిపోయింది, ఇలా ఫూల్ అయిపోయినంట్రా, ఇంకొకరి కోసం నిలబడాలంటేనే భయం వేస్తుందిరా, నిజంగా భయపడిపోతారు, భయం లేదుపోయే పరిస్థితి వచ్చేసింది. అయితే ఆ రోజు రివ్యూలు కూడా నేను ఇదే చెప్పాను, నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పా, కొందరు పెట్టినారు మీరు మీరు కరెక్ట్గా చెప్పారు సార్, మీరు చెప్పినట్టుగా ఆ రోజు ఏమది శివాజీ ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, అలాగే అర్జున్ ఫ్యామిలీ కూడా తీసుకురం కూడా చెబుతున్నాడు, ఎక్కువ మంది కామెంట్లు కూడా ఇన్స్టాల్ కూడా పెట్టింది, ఇది కామెంట్ సెక్షన్లో కూడా ఇవన్నీ కూడా. సరే నెక్స్ట్ వన్ ఏంటి, శివాజీ అమరు శోభ. ఇక్కడ ఫన్నీగా అనిపిస్తుంది, శివాజీ వచ్చి అమర్కి ఏంరా ఒలినొప్పుల, ఏమో ఒలినొప్పులు అంటే అవునన్నట్టు ఆయన అంటే శోభ సెటైరికల్గా ఉంటుంది, ఏజ్ దాటిపోతే వస్తాయి కదా అంటే అమరికి ఏదో ఏజ్ పెరిగేస్తుంది అని లెక్క అమ్మాయి అంటే శివాజీ ఏజ్ కాదమ్మా మైండ్లో దుమ్ముంటే అన్నట్టుకంటే ఆయనకి ఎవరికి అమర్దీప్కి మైండ్లో బ్రెయిన్లో గుజ్జు తప్ప దుమ్ము దూలి తప్ప ఏమి ఉండదని లెక్క సెటైరికల్గా వేస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే ఓ ఫన్నీ బాండింగ్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎట్టా ఉందంటే వీళ్ళిద్దరు అమర్ అండ్ శివాజీకి సంబంధించి ఒక టామ్ అండ్ జెర్రీ లెక్క సరదా అతను అమర వేస్తాను అలా సెటైరియల్ లెక్క అంటాడు, ఫన్నీగా ఉంది, వాళ్ళు ఇగో కూడా వదిలేసి ఫ్రీగా వెళ్ళిపోతారు, ఒకరికొకరే పెద్దగా అనిపించరు, కానీ బయట ఏంటి పిఆర్ వల్ల ఎక్కువ గోల 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 అయిపోతుంది ఇంకా. ఎందుకంటే వాళ్ళు అగ్రిమెంట్స్ ఉంటాయి, డీల్ కుదుర్చుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, కప్పు కోసం కృషి చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం, టాప్ ఫైవ్లో కాదు కదా టాప్ ప్లేస్లు వన్లో నిలుపుతామని. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ దొరికినా దాన్ని గౌరవంతులు కొండ కొన్ని కొన్ని ఉన్నాయి, ఓకే చేయాల్సింది చేయొచ్చు, కానీ అయిన దాన్ని కాందాన్ని ప్రతిదాన్ని సరదాగానే దాన్ని సీరియస్ కానీ దాన్ని అన్నింటికీ ఒకటే చేసేసి హైలైట్ చేసేసి అయితే ఎక్కువ ఇష్యూ చేస్తున్నారు తప్ప వాళ్ళిద్దరు బయట బాండింగ్ అయితే బాగానే ఉంది, బయట మాత్రం ఫైటింగ్ అవుతుంది కానీ లోపల మాత్రం పాజిటివ్ బాండింగే ఉంది. సరే ఇక ఫైనలిస్ట్ అయ్యేందుకు ఫినాలే అస్త్ర టాస్క్ గడియారం టాస్క్ ఇది అట్ట కింద కాలు పెడితే అవుట్ అన్నాడు. ఈ రౌండ్లో యారో టచ్ అయితే అవుట్ అయినట్టు కాదు అని కూడా క్లారిటీ పెట్టాడు. కింద పడితే అవుట్ అంటే అయితే అక్కడ శోభ దిగేసింది, వన్స్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో దిగకూడదు, దిగితే తీసేయాలి, మరి ఎందుకు దిగలే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, అంటే ఏ పల్లవి ప్రశాంత్కి అయితే ఒక రూలా, పక్కనేమో గౌతమ్ ప్లాట్ఫామ్ మీద పెట్టాడు కాలు పెట్టాడు, అతనేమో తప్పించాడు బిగ్ బాస్ సంచలు కట్టి, శోభకు మాత్రం వాటర్కి వెళ్ళా వాష్రూమ్ వైపు వెళ్ళా ఏం చేసినా ఆవిడ ముద్దు పెట్టు కాబట్టి. మరి అంతే బిగ్ బాస్ అక్కడ సంచాలకు ఉండేటప్పుడు మరి ఆమెకి వార్నింగ్ ఇవ్వడం ఏంటి, ఏమ్మా టాస్క్ స్టార్ట్ అయింది నడుస్తుంది నీకు అర్థం కదా ఎందుకు దిగావు కాలు పెడితే అవుట్ అన్నాం కదా మరి అని చెప్పి ఖచ్చితంగా తప్పించాలి ఆవిడని. దానివల్ల ఇది ఇలాంటి వల్ల ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది ఎందుకు ఆయనకి ఆ రూల్ ఏంటని. అలాగే సరే మరి పల్లవి ప్రశాంత్ అంటే గౌతమ్ ప్లాట్ఫామ్ మీద పెట్టాడు కదా కింద పెట్టకూడదు అంటే తన ప్లాట్ఫామ్ మీద తను ఉండాలి, మరి పక్క ప్లాట్ఫామ్ మీద వెళ్ళిపోతే అట్ట, మరి ఆయన ప్లాట్ఫామ్ మీద జారిపోయి కింద పెట్టలే కానీ తన ప్లాట్ఫామ్ నుంచి జంప్ చేసి పక్క ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడు కదా. పైగా మరి బిగ్ బాస్ సంచాలకు ఒక 60 కెమెరాలు చూస్తాడు రకరకాలుగా అనుకుంటాడు కనుక మరి తప్పుబాట్లు. అలాగే తర్వాత గౌతమ్ శోభ అవుట్, మళ్ళీ ఇక్కడ శోభ వచ్చి గౌతమ్ నీ వల్లే ప్రాబ్లం, నీ వల్లే నేను అవుట్ అయిపోయా, నువ్వు జంప్ చేయలేదా, వంకలు ఎతకడం వల్ల స్పెషలిస్ట్, ఆయన ఆట ఆయన పోగొట్టుకుంటాడా చెడగొట్టుకుంటాడా నడు విరిగిందో అనిపించింది, దబ్బును పడ్డాడు గౌతమ్, ఆయన బాధలు ఆయన ఉంటే ఈవిడ వచ్చేసి నీ వల్లే నేను అవుట్ అయిపోయా, ఇదేం విచిత్రం అబ్బా, ఎక్కడ ఏం జరిగినా లింక్ పెట్టేసి నీ వల్లే నీ వల్లే నీ వల్లే అదేంటి. అలాగే లాస్ట్లో చూస్తే ప్రియాంకను కూడా తర్వాత బాత్రూంలో బాగా ఆడలే నువ్వు అస్సలు ఆడలే నీ ఆట నాకు నచ్చలే, ఈవిడేమో ఫస్ట్ రౌండ్లో డక్అట్ అయిపోతుంటుంది, మళ్ళీ అందరికీ వచ్చి నీ ఆట పోవాలి నీ వల్ల నేను అవుట్ అయిపోయా వాళ్ళ వల్ల అవుట్ అయిపోయి వీళ్ళ వల్ల అవుట్ అయిపోయా, వంకలు వెతకడంలో తప్పులు అవతల నెట్టడంలో స్పెషలిస్ట్, ఆఖరికి మన పిజ్జా టాస్క్లో కూడా డైస్ కూడా విసరడానికి ఆపు శోభలు పడింది అప్పటికే అమరది సారీ ఎవరికి 4 విసిరేసి పిజ్జాలో టపా టపా లాగించిస్తుంది ఈ అమ్మాయి, ఆ డైస్ విసరడానికి కింద మీద పడి ఏ టాస్క్ చూసినా చికెన్ తిన్న టాస్క్ తప్ప ఏ టాస్క్ అయినా ఉందా గెలిచింది. కానీ అందరికీ నీ వల్ల నేను ఓడిపోయా నీ వల్ల వాళ్ళు ఓడిపోయారు నీవు బాగా ఆడలే నువ్వు అద్భుతంగా ఆడలే వంకలు ఎదగడంలో తోపు అనమాట అంతే. తర్వాత శోభ పల్లవి ప్రశాంత్ సంచాలక్స్ ఇక్కడ యారోకైతే కాలు తగిలింది ఫౌల్ అవుట్ అని చేయలేదు రూల్ కూడా పెట్టినాడు. తర్వాత ఏంటి శోభ శివన్న నాకు డౌట్ వచ్చిందంటే ఎస్ ఆయన కాలుకి తగిలింది ఆయన కూడా మనం కూడా చూసాం అలాగే గౌతమ్ కూడా చెబుతారు నాకు తగిలింది అనక ఆయన అవుట్ కరెక్టే అక్కడేం అన్ఫేర్ కాలే. అలాగే ఎవరు కూడా టచ్ అయ్యింది అయితే ఎవరు ఇలాంటి టాస్క్లు వచ్చేసరికి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది టెన్షన్ ఎక్కువైపోయి యారో పక్క కంటెస్టెంట్ దగ్గర ఉన్నప్పుడు ఈయన ముందు తొందర అయిపోయి ఉత్తర అయిపోయి ముందు ముందు ఎగిరేసి కరెక్ట్గా అది వచ్చే టైంకి కింద పడి మొత్తానికి అయితే అవుట్ అయిపోయి ఫీల్ అవుతాడు. అయితే ఇలాంటి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ టాస్క్లో కొద్దిగా మనవాడికి ఫెయిల్ అవుతాడు టెన్షన్ ఎక్కువైపోతుంది. అదే ఫిజికల్గా గట్టిగా కండబలం ప్రదర్శించింది ఇప్పుడు అమర్తో కుస్తీలు బట్టి బాలు ఒక ఈ దక్కనివ్వకుండా అడ్డుకున్నాడు చూడండి అలాంటివి అయితే మళ్ళీ ఎరగొట్టేస్తారు కానీ ఇలాంటి దగ్గర కొద్దిగా ఫెయిల్ అయినాడు. అలాగే అమర్ది ఆగిపోయిన తర్వాత ఫస్ట్ అయితే టచ్ అయింది ఆ రెండు కాళ్ళ మధ్య కదా వచ్చినప్పుడు ఆగిపోయింది అక్కడ అవుటే కాదని మరి ఎందుకంటే అక్కడ ఆగిపోయింది కదా మధ్యలో ఆగిపోయింది లెక్క మరి తర్వాత కూడా ఆయన అవుట్ అయిపోయాడు స్లో అయ్యింది అప్పుడు ఆపేటప్పుడు తగిలిందని సేమ్ ఎవరు లెక్క అతను కూడా అవుట్ అయిపోయాడు. అది ముందు ఏంటంటే లక్కీగా ఆగిపోయింది ఆ రెండు కాళ్ళ మధ్యకు వచ్చి ఆగిపోయాయి అటు ఇటు కాకుండా అక్కడ ఆగిపోయాడు బిగ్ బాస్ దానివల్ల మరి అది అవుట్ కాదని లెక్క కన్సిడర్ అయిపోయి ఎనీవే నెక్స్ట్ రౌండ్లో అవుట్ అయిపోయాడు. తర్వాత ప్రియాంక కూడా పడిపోతుంది అవుట్ అయిపోతుంది అక్కడ పెయింట్ ఆవిడ గిలగిల ఆడిపోతుంటే అందరూ పరిగెట్టు వచ్చేసరికి ఏంటి ఆ పల్లవి ప్రశాంత్ గట్ట భుజం పట్టుకుని ఎత్తపోతే ఆవిడకి అక్కడ పెయిన్ ఉంది ఆ నొప్పి పెట్టే స్పాట్లో ఎక్కడ పట్టుకొని లేపేస్తారో మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది లెక్క ఆ అమ్మాయి అరిస్తే శోభ ఏంటి ముడ్డానికి వస్తే అరిస్తేవేంటి అందరి ముందు అరిస్తేవేంటి బాగోదు ముట్టుకోవద్దు అన్నాడు నేను ఫీల్ అయ్యాను హట్ అయ్యాను బొంగ ముందు పెట్టా ఎవడెట్ట బోనే
ఏదో మహేష్ బాబు డైలాగ్ ఉండదు, ఊరు మీ ఆశాలు ఎవడు ఎలా పోయినా నీకు అనవసరం, మీకు కావాల్సింది మీకు ఇచ్చేయాలి అన్నట్టుగా ఆ సమంత కోసం అంటాడు కదా సినిమాలో. అట్లా ఆవిడ అప్పటికే అంటది నా బాధలో నేనంటే ఈగో అలా అంటారు బాబోయ్ ఫ్రెండ్స్ కూడా అర్థం చేసేది ఎలా బాబు ఏంది టార్చర్ నాకు అన్నట్టుగా. అంటే ఆవిడ ఏ సిచ్యువేషన్లో ఉంది, పడిపోయింది, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, నడుము ఇరిగిందా, లేకపోతే ఎందుకు అలా అరిచిందంటే పుసుక్కుని వచ్చి ఎక్కడ మళ్ళీ ఆ దెబ్బ తగిలిన దగ్గర ఏదైతే బెనికినట్టుగా అయ్యిందో ఆ నెరవస ఎక్కడ పట్టుకుని మళ్ళీ లేపేస్తారో మరింత పెద్దదైంది ఆవిడ విలవిలవిల్లా ఆడిపోతే ఆవిడ బాధ అక్కర్లే మనకు అక్కర్లే ఎవడు ఎలాగబోను నాకు మాత్రం నా మనోభావాలు దెబ్బతినకుండా నన్ను హట్టు కాకుండా అక్కడ ఎవరిని గసిరిందో ఎవరి మీద అరిచిందో ఎవరికీ తెలియదు, అందరూ వచ్చారు గబుక్కుని మళ్ళీ పుసుకుని ఎక్కడ పట్టుకుంటే దానికి కూడా అలిగేస్తుంది. నిజంగా ఉండాల్సిన కంటెస్టెంట్ అప్ప, ఎవరు బాధ అంతా మనకు అనవసరం, మన బాధే మనకి ఇంపార్టెంట్. తర్వాత సరే ఈ గడియారం టాస్క్ ఫైనల్గా అర్జున్కి ఏమో ఒక 100, ఫస్ట్ అయితే కనుక ప్రియాంక ఒక 90, అమర్కి ఏమో ఒక 80, అట్లాగే ఎవరికి ఒక 70, శివాజీకి ఒక 60, శోభకి ఒక 40, గౌతమ్కి ఏమో 40, ప్రశాంత్కి ఏమో 30, లాస్ట్ ఫస్ట్ ఆయన అవుట్ అయిపోయి కనుక. తర్వాత బిగ్ బాస్ రోటీలో అమర్ బాగుంటాయి బిగ్ బాస్ అంటే పల్లవి ప్రశాంత్ హట్ అవుతుంది, గౌతమ్ హట్ అవుతుంది, శివాజీ హట్ అవుతుంది. ఎందుకంటే ఎంతమంది హట్ అయింది మాకెప్పుడు అడగలేదంటే నిజంగా చేస్తే శివాజీ కూడా వడలు చేయించాడు ఆ రోజు, బయట ఒంటి చేతితో రుబ్బించావన్నీ చేయించి అలాగే ఫ్రూట్స్ సలాడ్ చేసాం, దోశలు వేయించాం, మనకేం కర్మ రా పోన్లే పాపం వాడు కూడా చేస్తాడు. అంటే ఇక్కడ వాస్తవానికి లగ్జరీ బడ్జెట్ కూడా పంపలేదని బిగ్ శివాజీ ఫీల్ అవుతుండడు. వాస్తవానికి లగ్జరీ బడ్జెట్ బదులు అందరికీ కాఫీ బాటిల్స్ పంపించడం బిగ్ బాస్, మరి ఆ విషయం తెలిస్తే ఏమైపోతుందో, ఇంకా పంపలేదు ఇంకా పంపలేదు ఎదురు చూస్తాను, లగ్జరీ బడ్జెట్ బదులుగా ఇది పంపిస్తాడు ఏందో మరి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన నిజంగా చెప్పాలంటే ఒక ప్యాషన్తో పెసుకుని కొద్దిగా స్టైల్గా ఒక రథం కనిపించింది ఆయన, మరి కావాలని చేశాడో రియల్గా చేస్తుంది కానీ ఆ చేసే విధానంలో కొద్దిగా ఏదో చేస్తానంటే సంథింగ్ అన్నట్టు అనిపించింది, అందువల్ల చేశాడు. అయితే ఇక్కడ మళ్ళీ శివాజీ పంచెవరే తేజన్ కూడా ఇలాగే పొగిడారు బిగ్ బాస్, జాగ్రత్త చూసుకో మళ్ళీ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయే ముందు ఆయన్ని కూడా పొగిడారు అని లెక్క. సో తర్వాత ఏంటి ఈ ఫ్లవర్స్ టాస్క్, యాక్టివిటీ ఏరియాలో నర్సరీ ఉంటుంది, ఎక్కువ ఫ్లవర్స్ అయితే సేకరించాలి. శివాజీ గౌతమ్ మామూలుగా తెచ్చారు, ఓకే. మిగతా వాళ్ళందరూ టీ షర్ట్లు కుక్కి 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 ఎన్ని బట్టలు అన్ని పట్టుకుని తెచ్చుకున్నారు, బజర్ మోగడంతో ఆపేయాలి, అక్కడ సేకరించడం ఆపేయాలి, ఇక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే శివాజీ బిగ్ బాస్ నేను టీ షర్ట్లో తేలా నీకు ఎవరు తేవద్దు అన్నారు, తేవద్దని చెప్పాడు బిగ్ బాస్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తెచ్చుకోమన్నారు. మొన్న రతిక కన్నాడు కదా ఏంటమ్మా నీకు బ్రిక్స్కి కలర్ బ్రిక్స్ ఈ బ్రిక్స్ తేడా తెలియదని అందరు ఎగతాలు చేశారు. ఈరోజు అట్టాగి ఈయన కూడా ఆలోచించలేకపోయాడు, ఎవరు తేవద్దన్నారు, జోబులో పెట్టుకోవచ్చు, నోట్లో పెట్టుకోవచ్చు, నెత్తి మీద పెట్టుకోవచ్చు, చంకలో పెట్టుకోవచ్చు, ఎలాగైనా తెచ్చుకోవచ్చు, అలాగే తెచ్చుకున్నారు వాళ్ళందరూ. అర్జున్ అయితే ఏకంగా కలర్స్ అంటుకుంటాయా, అవి ఏంటి కెమికల్స్ ఉంటాయా, లేకపోతే ఏం నోట్లు కూడా పెట్టేసి తెచ్చేశాడు ఆయన, టీ షర్ట్లో పెట్టేసి అందరూ తెచ్చుకున్నారు. పల్లవి ప్రసన్న చూడడానికి సన్నగుండి కొద్ది పెద్ద టీ షర్ట్లు వేస్తాడు కదా ఎక్కువ పట్టేసింది, చూడడానికి వీళ్ళందరూ నిండుగా ఎక్కువ తెచ్చినట్టు అనిపిస్తుంది, ఆయన తెచ్చుకున్నాడు. సో ఇక్కడ స్ట్రాటజీ ఆడలేకపోయాడు శివాజీ, తెచ్చుకోవచ్చు ఆప్షన్ ఉండేటప్పుడు ఎలాగైనా తెచ్చుకోవచ్చు కదా. సో ఆ వాళ్ళది తప్పకడ తప్పు వాళ్ళది పట్టక్కర్లే. అలాగే ఫ్లవర్స్ టాస్క్ మొత్తానికి తక్కువ ఫ్లవర్స్ ఉన్న వరకు తక్కువ పాయింట్లు కనుక పల్లవి ప్రశాంత్ ఎక్కువ చేస్తాడు 100, అలాగే ఎవరికేమో ఒక 90, అర్జున్కేమో ఒక 80, గౌతమ్కి ఒక 70, అమర్కేమో ఒక 60, శోభకేమో ఒక 50, ప్రియాంకకు ఒక 40, శివాజీ అయితే లీస్ట్ 30 ఉంటాయి. సరే ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మళ్ళీ ప్రియాంక శివాజీ సంచలక్షణ పెడతారు, సెకండ్ రౌండ్ కూడా మొదటి ఛానల్ మొదటి లెవెల్ ముగిసింది అంటాడు కదా. ఇక్కడేంటి శోభ శివాజీ తప్పుకొని ఒకరికి పాయింట్స్ అన్నీ ఇచ్చేయాలంట, ఇది ఎంత అన్ఫేర్ అంటే సరే అమర్ అడుగుతాడు ఇస్తాడు, శివాజీ శోభ కూడా ఇచ్చేయడం అయితే జరిగింది. మరి ఇద్దరికి ఒక ఇద్దరు గెలిపి ఒకరికి ఇవ్వడం ఒక మెలికి పెట్టాడు కదా, ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటే ఏమంటే ఏం ఇబ్బంది అంట, అంటే ఇక్కడ కూడా కనీసం పోటీ ఉండకూడదనా. అయితే నాకేమనిపించిందంటే ఇలాంటి టికెటెడ్ ఫినాలేలు కూడా ఈ పలాబు పంపకాలు ఏంటయ్యా బిగ్ బాస్, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు అర్జున్ ఎవరు పల్లవి ప్రశాంత్ ఎందుకంటే ఈ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇప్పుడు ప్రియాంకను కలిపి కూడా బెస్ట్ మ్యాక్సిమం ఇస్తున్నారు, ఎవరు ఎఫర్ట్ అలా పెడతారు 100% శక్తివంచన లేకుండా కష్టపడి ఆడేటప్పుడు మరి అన్ని టాస్కుల్లో లీడ్ చేసుకుని ముందు 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 వెళ్ళేవాడికి ఏం ఉపయోగం, ఎందుకు ఆడాలని ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా ఏముందలేరా వాడు ఓడిపోతాడు, వాడు ఫ్రెండ్స్ అందరు ఇచ్చుకుంటారు, బిగ్ బాస్ ఇప్పించేస్తారంటే అది ఎంత అన్ఫేర్, ఇది కరెక్టా, ఈ పలావు పంపకాలు ఏంటి బాబు ఇక్కడ, ఇది టికెట్ ఫినాల్ దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఫస్ట్ ఫినాలిస్ట్ అనేసి నువ్వే చాలా బిల్డప్తో గంభీరమైన వాయిస్తో చెప్పావు కదా ఫస్ట్ స్టార్టింగ్లో దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకోవాలి, టికెట్ ఫస్ట్ ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ అనిపించుకోవాలంటే మీరు సర్వశక్తులు వడ్డ ఎందుకు వడ్డాలి, పక్కోడి కోసమా, పక్కోళ్ళని గెలిపించడం కోసమా, ఎంత సర్వశక్తులు వడ్డుతారు, ప్రెస్టేజ్గా తీసుకుంటారు, కండలు కరిగిస్తారు, దెబ్బలు తగిలించుకుంటారు, మానసికంగా శారీరకంగా అన్ని ఒత్తిళ్లు భరిస్తారు, ఎంత చేసి ఆడిన తర్వాత ఏముంది, నువ్వు 4 టాస్కులు గెలుచుకుని 400 పాయింట్లు తెచ్చుకుంటే నీ తర్వాత లాస్ట్లో ఓడిపోయిన ఒక నా టాస్క్కి ఇద్దరేసి చెప్పిన ఓడిపోతుంటే చెరో 100 గెలిపి 400 ఇచ్చి తితనకు వచ్చిన ఒక 200 వాళ్ళకి వచ్చిన 400 గెలిపి 600 పట్టు ఆయన గెలిపితే ఇంకేం సుఖం ఏం ఉపయోగం, అది ఖచ్చితంగా 100% అన్ఫెయిరు, గొడ్డులా కష్టపడేవాడికి వదిలేసి తప్పది అక్కడ ఎవరన్నా కానీ అలాగే ఇప్పించడం అయితే రాంగ్, పర్టికులర్గా టికెట్ ఫినాల్ అంత ప్రెస్టేజ్ అంత ఇది అంత ఇది అంత హడావిడి చేసి కనీసం కష్టపడిన వాడికి గుర్తింపు లేకపోతే ఎట్లాగా, ఇది మాత్రం కరెక్ట్ కాదు. నాకైతే ఈ విషయంలో అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు, నచ్చట్లే,
మరి మీకేమనిపించింది, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకోటి ఏంటి, మీరు ఎగ్జాంపుల్ గమనిస్తే ఇది కూడా ఏంటి, శోభాన్ కెప్టెన్ చేసిన దానికి ఎలా చేశాడు, ఆ బ్లాక్ బాల్, గోల్డ్ బాల్, అటుపక్క ఒక రెండు బాల్స్ ఇచ్చా అంటే శోభ ఉండే టీంలో ఏ బాల్స్ వస్తే ఆ బాల్స్కే లబ్ధి చేకూర్చాలని పక్క ఫిక్స్ అయిపోయి చేశాడు. లేకపోతే అటువైపు వాళ్ళకు కూడా ఒక పింక్ ఒక యెల్లో బాల్స్ వచ్చాయి కదా, అవి ఏమి డమ్మీ బాల్స్ అని చెప్పేసినప్పుడు మరి ఎందుకు పెట్టాడు ఎక్స్ట్రా. ఒకవేళ ఆ బాల్స్ శోభకు వచ్చిన సరే అవే స్పెషల్ బాల్స్, వాటికే పవర్స్ ఉంటాయని, లేకపోతే బ్లాక్ బాల్కి గోల్డ్ బాల్కి అన్నింటికి వీళ్ళకి పవర్ పెట్టేసి ఫైనల్గా కెప్టెన్సీ కోసం తెచ్చి మళ్ళీ అంతిమ రౌండ్లో కూడా ఎలా చేశాడు, శివాజీకి హ్యాండ్ బాగక బౌలే కూడా కొద్దిగా ఫిజికల్ టాస్క్లో వీక్ కనుక, అలాగే అశ్విని ప్రియాంకల్లో కూడా ఉండేటప్పుడు మళ్ళీ ఎవరి కోసం వాళ్ళు ఆడకూడదని చెప్పి మళ్ళీ అక్కడ ఆడారంటే ఖచ్చితంగా ఈ మేల్ కంటెస్టెంట్స్ అందరూ గౌతమ్ అర్జున ఎవరు వీళ్ళందరూ గెలిచేస్తారు కదా, అందుకోసం ఆప్షన్ ఒకరి కోసం ఒకరు ఆడాలని వీళ్ళందరూ వీక్గా ఉండే కంటెస్టెంట్స్ మధ్యలో అమరణ పెట్టి అమర ఎటు ఆ రోజు అంతా విల విల విలు ఆడిపోయి ఎలాగైనా గెలిపించాలో శోభనని. సో అక్కడ పెట్టి ఎట్టగైతే గెలిపించాడో అది ఎంత అన్ఫైర్ అనిపించిందో, ఇది అంతకు మించిన పదింతలు అన్ఫైర్. ఇది ఎందుకంటే అది పోను కెప్టెన్సీ, ఇది ఏకం టికెట్ ఫైనల్, ఎవరికి కళ ఉండదు చెప్పండి, ఆశ ఉండదు చెప్పండి, టాప్ ఫైవ్లో ఉండాలని ఊరికే ఆడతారా ఈ టికెట్ ఫైనల్ టాస్క్లో అంతా ఒళ్ళుంచి గొడ్డుల్లో కష్టపడి. సో ఇలాంటి దగ్గర ఇలా చెప్పడం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఎవరికి ఎవరు ఇవ్వాలని కూడా చెప్పేస్తే ఇంకేముంది, మరి డైరెక్ట్గా చెప్పేవచ్చు కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదా నేరుగా, ఇంకెందుకు ఇవన్నీ పెట్టడం. అమర్కి టికెట్ ఫైనల్ ఇవ్వడం ద్వారా ఏంటంటే శోభకి టాప్ ఫైవ్ ఆశలన్నీ గేట్లన్నీ తెరవడం, రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి డైరెక్ట్గా ల్యాండ్ అయిపోయాడు మొన్న అనింది కదా. ఏ ఎవిక్షన్ పాస్ ఉంటే ఈ జనాలు ఆడియన్స్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ల్యాండ్ అయిపోవచ్చు. సో ఆ రకంగా పరోక్షంగా ఇక్కడ అమర్కి లేవు మేలు గురించి మేలు చేద్దామని కాదు, అమర్ది ఏముంది వచ్చినా రాకపోయినా నో ఫరక్, ఆయనకు వచ్చేది లేదు పోయేది, చక్కగా ఆయన బిందాస్ ఆయన ఓట్లతో ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఆయన అడ్డం పెట్టుకుని తెర వెనక రాజకీయ మంత్రాంగం తంత్రాంగం అంత ఎవరి కోసం అంటే శోభ కోసం తెచ్చేద్దామని టాప్ ఫైవ్ వెళ్ళిపోతే ఇప్పుడు ఆవిడ టాప్ ఫైవ్కి వెళ్తే ఇప్పుడు శివాజీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు, శివాజీ కూడా సర్లే అమరకు మనం అన్యాయం చేసేవన్న లెక్క లేకపోతే ఆయనకి ఇచ్చేద్దాం లేకపోతే ఫీల్ అయిపోయి గిల్ట్ ఫీల్, మెయిన్ అర్జున్ చేసిన దెబ్బతో షాకులో తేరుకోలేక ఆయన ప్లస్ ఆయన శిష్యులు గెలిపి అమరకి ఇద్దాం అనుకుంటున్నారు. కానీ ఫలితంగా అంతిమంగా నష్టపోయేది ఎవరంటే ఎవరైనా నష్టపోతారు దీనివల్ల ఈ ఓవరాల్ సినారియో వల్ల. ఎందుకంటే అమరకి ఇవ్వడం వల్ల అమర టికెట్ ఫైనల్కి వెళ్ళిపోతే ఆయన ఓట్లు ఇప్పుడు ఈ వారం ఏమవుతుంది, శోభకి ఎక్కడ పడుతున్నాయి 14-15% ఓటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓవరాల్గా అయితే జనరల్గా అయితే ఆవిడ ఓన్ ఓటింగ్ అయితే 3%, మూడు తిప్పి తిప్పి కొడితే 4%, కన్నడ నుంచి అంత గట్టి కొడితే ఒక 5%, అంతకు మించి లేదు. కానీ ఇప్పుడు 15% పైగా వస్తుందంటే అమర దీప్తి. ఇదే ఓటింగ్ నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ వీక్ కూడా ఎట్లాగే జరిగింది, ఖచ్చితంగా ఆయన టికెట్ ఫైనల్తో వెళ్ళిపోతే ఆయన ఓట్లను మొత్తం ఈ అమ్మాయికి షేర్ చేసేస్తే ఈ అమ్మాయి టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ కావాల్సింది అదే దత్తపుత్రికి కనుక. సో అప్పుడు ఎవరికి నష్టమైంది, ప్రిన్స్ ఎవరికే నష్టమైంది టాప్ ఫైవ్ బెర్త్. ఎందుకంటే శివాజీ ఓటింగ్తో వెళ్తాడు, ప్రశాంత్ ఓటింగ్తో వెళ్తాడు, అమర ఓటింగ్తో వెళ్తాడు, అమర ఇప్పుడు టికెట్ ఫైనల్తో వెళ్ళిపోతే మొత్తానికి ఆయన ఓట్లన్నీ కలిపి ఇతనికి ఈమెకి షేర్ అయితే అప్పుడు ఈమె కూడా వెళ్ళిపోద్ది. ఇంకా అప్పుడు ఎవరికి నష్టం జరిగేది, ఇంకెవరికైనా ఓట్ల పరంగా ఏ రకం చూసినా ప్రిన్స్ ఎవరికి బెర్త్కైతే ఎర్త వచ్చేస్తుంది అనమాట. అది విషయం అర్థం కావట్లేదు, ఆయనకి ప్లేస్ కష్టమైంది. పైగా ఇక్కడ ఇద్దరికి ఇవ్వాలని చెప్పడం ఏంటంటే కనీసం పోటీ కూడా ఉండకూడదనే. ఒకవేళ శివాజీ వేరే ఎవరికి ఇచ్చుకున్నాడు అనుకోండి, ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు అనుకున్నా అప్పుడు మళ్ళీ టఫ్ ఫైట్ రావచ్చు కదా, ఒక 150, 200, 300, 300 ఇట్లా రావచ్చు కదా. అంటే కనీసం పోటీ కూడా ఉండకుండా మరి అలాంటప్పుడు ఎందుకు టికెట్ ఫైనల్ పెట్టడం, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. అంటే అక్కడ అమర ముసుగులో అమరణ ముందు పెట్టి శోభాకి పంపడం కోసం ఈ అన్యాయమైన టికెట్ ఫైనల్ టాస్క్లో ఈ ఫేవరేజ్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ గౌతమ్ అంటాడు, అరే అమర్ నువ్వు చాలా లక్కీరా, నువ్వు చాలా లక్కీ ఫెయిలర్ ఆ టైప్లో మాట్లాడాడు, అది 100% కరెక్టే. అయితే అసలైన అదృష్టవంతుడు అమర కాదు, అమర వంకతో శోభ కోసం ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా మీరు గమనిస్తే ఈ టాస్క్ అయ్యేసరికి కూడా అమరకు ఒక 180 ఓన్గా వచ్చి ఉంటే వాళ్ళకు 140 ఇస్తారు. సో ఫైనల్గా 325 ఇక్కడికి వచ్చారు. అలాగే అర్జున్కి ఏమో 180 ఉంటాయి, ఎవరికేమో ఒక 160 ఉంటాయి, ప్రియాంకకేమో 130 ఉంటాయి, పల్లవి ప్రశాంత్ కూడా ఒక 130 ఉంటాయి, శివాజీకి 90 ఉంటాయి, శోభకి 90 ఉంటాయి. సో మరి ఇక్కడ ఏంటి, ఇచ్చేయమండం వల్ల ఇవన్నీ జరగడం వల్ల ఫైనల్గా అన్ని టాస్కులు ముగిసేసరికి అమర స్కోర్ ఎంత చెప్పనా, ఏకంగా 380 స్కోరు. అందులోంచి శోభ శివాజీ ఇచ్చిన -180 తీసేస్తే అతను సొంతంగా సాధించుకుని 200. కానీ ఎక్కడున్నాడు, 380 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఆయన. ఆయన ఆడిన టాస్కుల కంటే పర్ఫార్మెన్స్ కంటే ఇలా రావడం వల్ల ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తర్వాత ఎవరు ఉన్నారు, అర్జును వాస్తవానికి ఫస్ట్ ప్లేస్లో 280 ఉండాలి, కానీ 2వ ప్లేస్కి వచ్చాడు ఆయన. అలాగే ఎవరేమో 230 ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ ఏమో 220 ఉన్నాడు. సో అర్జును ఎవరు పల్లవి ప్రశాంత్ తరువాత అమర ఇండివిజువల్గా సంపాదించుకున్న 200 పాయింట్లతో 4వ ప్లేస్లో ఉండాల్సిన వాడు ఏకంగా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అప్పుడు జెన్యున్గా ఎవరైతే సొంతంగా సంపాదించుకుని ఆడితో పోల్చుకుంటే అమర తర్వాత గౌతమ్ ఉండాలి 190, ఆ తర్వాత ప్రియాంక శోభ శివ ఇట్లా ఉండాలి. కానీ ఏంది చూసారా, 4వ ప్లేసు అంటే అర్జును ఎవరు పల్లవి ప్రశాంత్ ముగ్గురు తర్వాత 4వ ప్లేస్లో ఉండాల్సిన ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి, మరి ఇది ఎట్టా ఫెయిర్ అనిపిస్తుంది మీరే చెప్పండి, మీరే కామెంట్ చేయండి. మరి కష్టపడిన వాళ్ళకి ఏంది కష్టే ఫలి కాదా, ఇది కరెక్ట్ కాదు.
అలాగే తర్వాత శివాజీ శోభ అమరతో ఏడుపోయి కూడా అంటాడు కదా, ఏంద్రా ఏడు చేస్తుంటుంది పెద్ద పెడబబ్బులు పెట్టేస్తుంటే, ఏంద్రా టికెట్ ఫైనల్ ఇస్తే ఏదో కప్పు కొట్టేసినట్టు ఎందుకురే ఆడవడం అంటే, వాస్తవానికి శివ శోభ ఆడాల్సిన పని ఎందుకు ఉందమ్మా నీకు, నీకు బిగ్ బాస్ దత్తాపుత్రికమని అన్నీ అలాగా అలా అలా సెట్ చేసేస్తుంటే ఇవన్నీ నీకోసమే కదా ఈ తాపత్రయమంతా, మరి ఇంకెందుకు ఏడవడం అనవసరం కాకపోతే ఏంటి. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ లైవ్ నిన్న నామినేషన్లు అప్పుడు కూడా చూసారా మీరు, అమర షాబేన లాస్ట్కి ఉంచాడు, వాళ్ళని లాస్ట్కే పిలిచాడు ఎందుకంటే వాళ్ళకి అమరకి ఎవరు చేయడానికి లేదు, అప్పటికన్నా ఆప్షన్స్ అయిపోయినాయి, ఇతను ఎవరిని చేసిన తిరిగి ఇతను చేయలేకుండా ఆయన సేవ్ చేశారు. అక్కడ కూడా కేవలం స్వాభావిక ఓటింగ్ షేరింగ్ జరగడానికే అదే ఈ వారం జరుగుతుంది. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చెప్పడానికి కంప్లీట్గా ఒక గంట రెండు గంటలు చెప్పొచ్చు, అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆవిడ కోసం ఎంత ఫేవర్ చేస్తున్నాను అనడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ కింద. తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా వచ్చే ఊరుకాక ఎందుకు బాధపడతావు అక్క ఆడవు కాక అని ఆయన అమాయకంగా మళ్ళీ ఆవిడను ఆధారిస్తుంటే శివాజీ ఎవరు వీళ్ళు కూడా అంటారు, అరే పల్లవి ప్రశాంత్ ప్రియాంక అమరకి ఇస్తారు నువ్వు కూడా ఇచ్చారని లెక్క చెబితే గౌతమ్ అతనికి ఇస్తారు కదా లాస్ట్లో నిన్న స్టార్టింగ్ చెప్పినట్టుగా ఇచ్చారని లెక్క అంత ఫీల్ అయిపోయాను. ఎవరు కూడా ఇక్కడ నేను స్టార్టింగే చెప్పానన్న నువ్వు స్టాండ్ తీసుకోవడం వల్ల ఫూల్ అయిపోతావన్న, అర్జున్కి అప్పుడు సపోర్ట్ చేసినాను నేను అదే బాబీ కోసం నేను ఇచ్చేస్తాను ఆయన ఫోటో ఆయన కూడా సాక్రిఫైస్ చేసుకున్నాడు తగలెట్టుకున్నాడు, తీరా చూస్తే అర్జున్ ఏమో బిస్కెట్ చేసేసాడు అందరినీ బిస్కెట్ చేసేసాడు. సో ఇప్పుడైతే సపోర్ట్ చేయనన్న అగెనెస్టే ఉంటానన్న మిస్అండర్స్టాండింగ్ కాదన్న రాంగ్ స్ట్రాటజీ అన్న శివాజీకి అందరికి అర్థమైంది. ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని కలుపుకుని ఇప్పుడు ఎవరు మెయిన్ వెళ్ళాలంటే అతనే వెళ్ళనన్న, వదిన కూడా ఏమంటుందని అతనే వెళ్ళనన్న, వీళ్ళందరికీ ఇప్పటికి మొత్తానికి మబ్బులన్నీ విడిపోయి కళ్ళ ముందైతే సత్యాలు అయితే నగ్న సత్యాలు కనబడేసరికి కొద్దిగా తేరుకున్నారన్నమాట. సరే ఇక గాలం వెయ్యి బాల్ బాస్కెట్లు వెయ్యి టాస్క్ ఫస్ట్ రౌండ్లో గెలిస్తే 100 లాస్ట్ వరకు ఎవరైతే ఉండి ఓడిపోతారో వాళ్ళకి 0. సో ఇక్కడేంటి శివాజీ శోభ సంచాలక్స్ ఫస్ట్ అర్జున్ చక్కగా సాఫీగా గాలం వేశాడు బాల్ పెట్టాడు బాస్కెట్లు వేసాడు 100 పాయింట్లు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ప్రియాంక లాగింది బట్ బయటకు వచ్చేసాక పల్లవి ప్రశాంత్ ఎత్తుకుపోతాడు. ఆ రూల్ ముందే పెట్టుకున్నారు, బయటకు వచ్చాక ఎవరైనా లాక్కోవచ్చు గుంజుకోవచ్చు ఫైటింగ్లు చేయొచ్చు దానివల్ల కంటెంట్ వస్తుందని, అప్పుడు ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పుడే చెప్పాలి ముందు రూల్ పెట్టినప్పుడే, ఓ నోనో ఎవరైతే లాక్కొని ఎవరు గాలానికి అయితే బాల్ వచ్చిందో వాళ్ళే తీసుకోరంటే ఒక పంచాయతీ లేదు కంటెంట్ కూడా ఉండదు. ఇలా లాక్కోవడం పీక్కోవడం వల్ల ప్రోమో పేలింది ఎపిసోడ్ పేలింది దీనివల్ల చాలా కంటెంట్ వచ్చింది. ఓకే సరే అలా పెట్టారు రూల్ పెట్టారు అగ్రీ అయ్యింది కనుక రూల్ నడిచింది, దాని మీద అబ్జెక్షన్ ఉంటే అప్పుడే క్లియర్ చేసుకోవాలి. సరే ఇక ప్రియాంక కూడా అంటుంది ఓకే రూల్ ఉంది కాబట్టి నువ్వు పల్లవి ప్రశాంత్ తీసుకోమందరూ తప్పుందని, ఆయన కూడా లాస్ట్ వేళ గాలం వేశాడు టచ్ అయింది ఆయన కూడా తీసుకుపోయాడు ఇంకా విషయం లేకపోయా పంచాయతీ లేకపోయా. తర్వాత గౌతమ్ వేస్తాడు అమర్ లైన్ బయట నుంచే లాగే ట్రై చేశాడు లోపలికి రాలే బయట నుంచే ట్రై చేశాడు బట్ అప్పటికే గౌతమ్ వేస్తాడు అనుకున్నా అది వేరే విషయం. తర్వాత ఏంటి ఎవర్ మూడే మూడు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది, పల్లవి ప్రశాంత్ ప్రియాంక దగ్గర తీసుకున్నది రైటా రాంగ్ అంటే రైటే ఎందుకంటే అక్కడ రూల్ ప్రకారమే చేశాడు ఆయన వాళ్ళు అనుకునే దాని ప్రకారమే ఆవిడే హర్ట్ అవ్వాలి ఆవిడకి అర్థమైంది క్లారిటీ ఉంది. రెండోది ఏంటి ఎవర్ దగ్గరది అమర్ లాక్కుండా దానికి ప్రయత్నం చేస్తాడు ప్రియాంక గురించి ఫైట్ చేసింది ఇక్కడ బ్లూ లైన్ దాటింది కాంటగా విన్ అంటే అక్కడ ఏంటి బ్లూ లైన్లోంచి బయటకు వచ్చాక ఆ బాల్ని బాల్ బ్లూ లైన్లకు లోపల ఉండేటప్పుడు ఆయన లాక్కోలే బ్లూ లైన్ నుంచి దాటించి బయటకు లాగేశాక అప్పుడు ఫైట్ అయింది ఆ ఫైట్లో భాగంగా లోపలికి వచ్చాడు కనుక అందులో అభ్యంతరం లేదు అది కరెక్టే. ఎవరు అక్కడ రైట్ డెసిషన్ ఎవరికి అక్కడ ఇవ్వడం కూడా ఆయనే విన్ అవ్వడం కూడా పర్ఫెక్ట్ నో డౌట్. ఇక్కడ అమరు ప్రియాంక కూడా ఫైట్ చేశారు ట్రై చేశారు లాక్కునే దానికి చాలా ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత రెండు పాయింట్ ఇది ఇక్కడ క్లారిటీ. నెక్స్ట్ వన్ ఏంటి అమరు ప్రియాంక ఈ లాస్ట్ రౌండ్ అతను విపరీతంగా ఆవిడ చేతులు ఉంది కంప్లీట్గా లాక్కోవడం ఎత్తి పడేసి గుంజు పడేసి కింద పడేసి మీద పడేసి చాలా దీనికి రూడ్గా వెళ్ళాడు ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ఆఖరికి చేయి కొరకడం కూడా ఆవిడది తప్పే బట్ ఇతను మరీ అంత బల ప్రదర్శన చేస్తే ఒక ఆడపిల్లకి ఏం చేస్తుంది ఒక అమ్మాయిగా ఇక్కడ సరే ఇక్కడ అమ్మాయి జనరల్ కాదు కానీ ఏ మాట కాబట్టి ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫిజికల్గా డామినేటింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు అమర అక్కడ ఎవరితో ట్రై చేశారు ప్రయత్నమే మిగిలింది తప్ప అతను ఎంత అసలు పోటీ ఇవ్వగలిగాడా ఆయన సింపుల్గా అసలు కసికి అందకుండా బాల్ని టచ్ చేయనివ్వకుండా అన్నట్టుగా అలా చక్కగా తీసుకెళ్ళి భద్రంగా పెట్టేశాడు. అమర మినిమం ప్రయత్నం చేశాడు గట్టిగా కానీ సక్సెస్ 1% కూడా చేయలేకపోయాడు. మ్యాక్సిమం ఫైట్ అయితే ఈక్వల్ కాదు కదా మినిమం కూడా ఇవ్వలేకపోయాడు బట్ ఇక్కడేంటి ఫుల్ డామినేటింగ్ ఆడమంది కాకపోతే నేను ఎప్పుడు చెబుతా కదా ఓకే ఆడేవు బాగానే ఉంది టాస్క్ ఆ రూల్ ప్రకారమే మీరు పెట్టుకున్న రూల్ ప్రకారం కాకపోతే కాస్త వెనక ముందు చూసుకోవాలి నీ ఫ్రెండే కాదనట్లే ఒకవేళ నీ ఫ్రెండ్ కాకపోతే అంత గొడవ అయ్యిండో తెలుసా ఖచ్చితంగా ఎంత అయ్యేది తెలుసా. అదే అమర కాకుండా అయినా అక్కడ ప్రియాంక కాకుండా సరే వేరే కంటెస్టెంట్ ఎవరున్నా అతను ఇట్లాగే హ్యాండిల్ చేస్తుంటే రచ్చ అయ్యేది. ప్రియాంక ఒకవేళ అమర కాకుండా వేరే కంటెస్టెంట్ అట్ట చేస్తుంటే అన్నపూర్ణ స్టూడియో అదిరిపోయేది ఆ సౌండ్ మనకి ఇక్కడ రీసౌండ్ వచ్చేది ఆ లెవెల్లో ఉండేది శోభాన్ని కలిపి ఆఖరికి అమరదీప్ కలిపి కాకపోతే ఇక్కడ ఫ్రెండ్స్ కనుక అప్పటికే ఆ అమ్మాయికి హట్ అయ్యింది ఫీల్ అయ్యింది ఎందుకు కాదు ఎత్తి గుంజి పడేసి లాగేసి ఎత్తి 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 ఏమంటారు దాన్ని కుదేసి పడేసారంట ఆ టైపు లాగి లాగి ఈడిచి పడేస్తుంటే తప్పదు ఇంకేం చేస్తుంది ఫ్రెండ్ కక్కలేక మింగలేక ఏమంటుంది ఏం అనలేకపోయా. దానికి వచ్చిన తర్వాత గొప్ప సంచాలకు రూల్స్ పెట్టారు ఇంకేముంది ఇలా పెడితే గుంజుకుంటారు లాక్కుంటారు బయటికి తెచ్చింది ఒకటి తీసుకెళ్ళిపోతే ఎందుకంటే మరి ఈ అమ్మాయి ఏం చేసింది ఈ అమ్మాయి ఎవరిది గుంజింది నేను ఎవరిది గుంజుకోవాలంటది కదా. మరి ప్రిన్షేవర్తో అమర ఫైట్ చేసినప్పుడు ఈ అమ్మాయి కూడా ప్రయత్నం చేసింది కదా
ట్రై చేయలేదు అంటది కదా, నేను ఎవరు గుంజుకోలేదంటే మర్చిపోయిందా? మరి అమ్మాయి కూడా చేసిందే, మరి నువ్వు అక్కడ చేసావు ఆయనతో కలిపి, అందుకే అక్కడ గ్రేట్ రూల్స్ గ్రేట్ సంచాలక్స్ అంటే ఇంత బాధ ఎందుకు పడాలి? ముందే వద్దు అట, ఎవరు గాలానికి చిక్తే వాళ్ళే తీసుకోవాలంటే క్లోజ్. మరి అప్పుడు ఈవిడ కూడా ప్రయత్నం చేసేసి ఈవిడకి అక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు అమర్దీప్కి వర్కౌట్ అయింది, ఎత్తుకుపోయాడు. కాకపోతే ఆడిన విధానం మాత్రం నేనే తప్పుపడతా, ఖచ్చితంగా అమర్దీప్కి అక్కడ నెగిటివే వస్తుంది. ఈ ఫ్రెండే కదా, ఆడపిల్లే కదా, ఏదో ప్రయత్నం చేసింది కదా, ఆడింది కదా, లాస్ట్ రౌండ్ వరకు ఉండింది కదా, ఇచ్చేస్తే ఏం పోయింది, తప్పే ఉంది. అమర్దీప్ కొద్దిగా చూసుకొని ఆడాల్సింది అక్కడ. ఇలాంటి టాస్కుల దగ్గర నెగిటివిటీ వస్తుంది, కాస్త కింద మీద వెనక ముందు చూసుకోలే, ఎవరితో ఆడతాను ఎలా ఆడతాను, ఆ రెండు ఇంపార్టెంట్. అప్పటికి శివాజీ రే అమర కాస్త చూసుకోరా జాగ్రత్తలనే చెబుతూ ఉన్నాడు. కాకపోతే నా ఫ్రెండ్ అయ్యి కదా ఏముంటుందిలే, మాలో మాకేముందని మరి ఆ చొనవ ఉంటుంది కదా, చొరవ ఉంటుంది కదా, మరి అంత రూడ్గా బిహేవ్ చేశాడా, లేకపోతే ఆ అమ్మకు నిజమే ఫ్రెండ్ కాబట్టి చడి చెప్పలేదు, లేకపోతే ఆ రోజు బోలేతో చూడండి ఆ బీన్ బ్యాగ్ టాస్క్లో మీరు తన్నారని చెప్పి తిరిగి తన్నేసింది, మీరు నెట్టేశారు పడేశారని చెప్పి తిరిగి తన్నేసింది. అదే అమర కూడా గుంజు పడేస్తే ఆ రోజు కూడా కిక్కురం వల్ల కక్కురం వల్ల చడి చెప్పులే, ఈరోజు కూడా సేమ్ అమర కాబట్టి చడి చెప్పులే. సో మరి వాళ్ళిద్దరు వాళ్ళు ఒకటే బయట ఉన్న వాళ్ళు ఇదైతున్నట్టుగా మరి అక్కడ రూల్ ప్రకారం అయిందనకి సంచాలకృష్ణ రూల్స్ని ఆవిడ ఎందుకు తప్పుపట్టాలి, ముందు ఆవిడ చేసింది అదే కదా. సో తర్వాత ఏంటి, శివాజీ కూడా అంటాడు పల్లవి ప్రశాంత్ ఎవరి దగ్గర లాక్కోడానికి, మరి ప్రియాంక కూడా ట్రై చేసింది కదా, మరి స్పెషల్ రూల్స్ ఏమైనా ఉంటాయా, నువ్వేమైనా స్పెషల్, అందరికీ అవే రూల్స్ కదని. సో ఫైనల్గా ఏంటి, అర్జున్కి అయితే 100, పల్లవి ప్రశాంత్కి 90 వస్తాయి ఈ టాస్క్లో, అలాగే గౌతమికి ఒక 80, ఎవరికి 70, అమర్కి ఒక 60, ప్రియాంక ఒక 0 వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ షాబా వచ్చి ప్రియాంకతో నీ గేమ్ నచ్చలే, నువ్వు డీల్ చేసే విధానం నచ్చలే, నువ్వు బాగా ఆడలే, నువ్వు బాగా డిలే చేసేదండి, ఈవిడ ఆడేస్తుంది ఒక అన్ని టాస్క్లు, నాకు నిజంగా గుర్తు రావట్లేదా, లేకపోతే నిజంగా ఆడేసిందా అద్భుతంగా, చికెన్ టాస్క్ తప్ప ఏదైనా గెలిచిందా, ఉందా, ఆడిందా, ఫెయిర్గా కాకుండా పోని చూసినా సార్ వాళ్ళ సహాయం, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ వారి సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో అన్ని బ్యాంక్ లోన్లు ఇచ్చారు, ఇప్పుడు పెడతారు కదా బోర్డులో అట్టగా, ఆ పవరస్తరకు కానీ కెప్టెన్స్కి కానీ అమర సౌజన్యంతో సందీప్ సౌజన్యంతో ఇట్టా పెట్టుకోవాలి తప్ప సొంతంగా గెలుచుకున్న సౌజన్యంతో సహకారంతో ఏమి లేదే. ఈవిడ వచ్చి మళ్ళీ ఆవిడకి చెప్పింది, నిజంగా చెప్పాలంటే ప్రియాంక చాలా ఫైట్ ఇస్తుంది, చాలా గట్టి ఫైట్ ఇస్తుంది, టాస్క్లో బెస్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే ఇస్తుంది, కానీ ఆవిడ బ్యాడ్ లెక్ అంతే నిజంగా, ఆవిడ నిజంగా అక్కడ బాడీ కోఆపరేట్ చేయలేదు, రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి, అందువల్ల పోయింది అంతే తప్ప అట్ట కాదు. సో ఫైనల్గా ఏంటంటే అమరకైతే 380 పాయింట్స్ వచ్చినాయి, అందరికంటే ఎక్కువ వచ్చింది, ఇందువల్ల 180 వీళ్ళిద్దరూ కలిసి ఇవ్వడం వల్ల బిగ్ బాస్ ఇప్పించడం వల్ల ఇది, లేకపోతే ఖచ్చితంగా ఫోర్త్ ప్లేస్లో ఉండాల్సినోడు. మరి మీకేమనిపించదు ఓవరాల్గా ఎపిసోడ్లో ఎప్పుడు ఎక్కడ ఎవరిది రైట్ రాంగ్ ఇలా ఇవ్వడం రైట్ రాంగ్ అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే నేను అడగడమే నాదే తప్పు అనిపించింది, అడగలేదు ఎన్నాళ్ళు అందుకే మీరు చేయలేదని అడిగాను, చాలా రెస్పాన్స్ వచ్చింది, ఒక 3000 వరకు వచ్చారు ఒక 2 రోజుల్లో నేను అడిగిన తర్వాత, ఆ మిగతా కొద్దిగా కౌంట్ 5 లాక్స్ తక్కువ ఉన్నారు, 500 అనుకుంటా, అది కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.